తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బాగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు అచంచలంగా కొనసాగుతున్నారు, ఏంటి మీ అంచనా ఇప్పుడు తెలంగాణలో? తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది కనుక ఈ మాత్రం మేము నిలదొక్కగలుగుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి ఉదంతంలో ఆ తర్వాత ఆయన కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి, సో ఈ ఉదంతం నుంచి మీ హౌ డు యూ మీరు రేవంత్ రెడ్డి గారి పాత్రను ఎలా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో ఏదైతే న్యూస్ వచ్చిందో దాని తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్లో తను నాకు చెప్పిన మాట ఏంటంటే, భవిష్యత్తులో ఏమైనా అవకాశం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు పొత్తుకు ఇష్టపడతారా లేదా ఒకసారి మాట్లాడదామని ఆ ఉద్దేశంతో వచ్చిన. కానీ దాన్ని అనవసరం చిల్లలు పనులు చేసి నా మీద కొంత స్టేట్మెంట్లు ఎక్కువ అయిపోయి దాని దూకుడు పెంచిన తర్వాత నాకు కంపల్సరీ క్రియేట్ చేసి నన్ను పోయితడి చేసినా అనేది ఆయన వాదన. మిమ్మల్ని కూడా టీఆర్ఎస్లోకి ఆకర్షించే లేకపోతే రాబట్టే ప్రయత్నాలు జరిగాయి? తెలంగాణకు సపోర్ట్ చేస్తా, ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తా. పార్టీలు మారాల్సిన అవసరం ఉంది. నాకు చిన్నారెడ్డి ఆ పార్టీతో అనుభవం ఉంది. ఆ రోజు కూడా మేము యువకులం ఉద్యమం చేసినాం, చాలా నష్టాలు పోయినాం, ఫైరింగ్ని ఫేస్ చేసినాం. నాకు ఒక సింగిల్ మినిట్లో ఒక బుల్లెట్ నుండి తప్పించుకుని బతికి ఉండి 69 ఉద్యమంలో. సో ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఒక రాజకీయ పార్టీ అది ఉంటుందా ఉండదా నాకు అది కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్తో కలవడాన్ని వ్యతిరేకించారంటారు కదా, అప్పుడు అది కూడా వచ్చిందా? ఆయన కూడా ఇదే లైన్లో. కాంగ్రెస్ అంటే పర్సనల్గా కాంగ్రెస్ పార్టీకి వివిధ వ్యతిరేకతలు కాదు, మనం బహిరంగ సభలు పెట్టి మాట్లాడిందంతా దీని కొరకే కదా. ప్రభుత్వం తప్పు చేస్తుందని అని రకరకాలుగా మాట్లాడినాం. మరి మాట్లాడిన మనం మనతో ఉన్నారు ఇనగాల పెద్దిరెడ్డి గారు. పేరుకు తగినట్టుగానే టీటీడీపీ జెంటిల్మెన్గా పెద్ద మనిషిగా పేరు పొందినటువంటి వ్యక్తి, అటు టీఎన్టీయూసీ నాయకుడిగా బయలుదేరి ఆ తర్వాత మంత్రిగా శాసనసభ్యుడిగా ఆ పార్టీ యొక్క ప్రతినిధిగా అనేక ప్రకంపనలకు గురైనప్పటికీ కూడా పార్టీతో కొనసాగుతున్నటువంటి విధేయుడిగా అందరికీ కూడా పరిచితులు. పెద్దిరెడ్డి గారు నమస్కారం. టాక్ షోకు స్వాగతం. ఎస్క్యూబ్ టాక్ షోకు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బాగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీరు అచంచలంగా కొనసాగుతున్నారు, ఏంటి మీ అంచనా ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం భవిష్యత్తు దీని గురించి? సరే, రాజకీయం పరంగా రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులు అన్నమాట నిజం. ఒక ప్రాంతీయ పార్టీ రెండు ప్రాంతాలలో ఒకేసారి బలాన్ని పుంజుకోవడం, బలోపేతం కావడం అనేది కొంత కష్టసాధ్యమైన పని. అయినా తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది కనుక ఈ మాత్రం మేము నిలదొక్కగలుగుతున్నాం. ఎన్టీ రామారావు గారు హైదరాబాద్లోనే ఈ పార్టీని స్థాపించిండు. హెడ్ క్వార్టర్ ఈరోజు కూడా హైదరాబాద్లో ఉంది. సో 17 సంవత్సరాలు పాలనలో ఈ ప్రాంతానికి కొంత సామాజికమైనటువంటి చైతన్యం వచ్చింది. సో లక్షలాదిగా కార్యకర్తలు ఇప్పటికీ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు కనుక పార్టీ అనేది ఉంది. సరే, పార్టీ ఉండడం వేరు, అధికారం రావడం రాకపోవడం అనేది ఒక ప్రధాన అంశంగా చర్చించుకుంటాం కనుక. సో అక్కడ నాయకుడు ఒకే నాయకత్వం కింద పనిచేసే రాజకీయ పార్టీ అయినప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండడం, కొత్త రాష్ట్రం కావడం వల్ల వారు కొంత అక్కడ ఎక్కువగా కేంద్రీకృతం కావడం, కొన్ని మూలాలకు వెళ్ళినప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగా రెండు రాష్ట్రాలు కూడా ఒకే రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాలు కనుక అవును అంతే కదా. ఎప్పుడో హిస్టారికల్గా వేరే రాష్ట్రాలు అయితే రాజకీయ పార్టీలు అనేవి ఒక రకంగా ఉంటాయి, కానీ ఇంకా ఈ యొక్క తారతమ్యాలు కానీ ఆ సంబంధించిన కొన్ని అంశాలు మూలాలు కొన్ని ఉండే ఉంటాయి కనుక. సో ఇక్కడ అంత కాన్సన్ట్రేషన్ వారు చేయడానికి వీలు లేకపోవడం, సరే ఉన్నంతలో మేము మా ప్రయత్నం మేము చేయడం. ఇక్కడటువంటి ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ మా గెలిచిన ఎమ్మెల్యేలను ఎంపీలను కొంత పార్టీ హైరార్కిని వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం వల్ల కొంత సైకాలజికల్గా కొంత డిమారల్మెంట్ ఉంటుంది. ఆ విధంగా కొంత పొలిటికల్గా డ్యామేజ్ జరిగిన మాట నిజం. దాన్ని రివైవ్ చేయడానికి కొరకు మా శాశక్తులు శ్రమిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు ఒక రాష్ట్రంలో లేకుండా పోయింది. అవును, అది ఒక జాతీయ పార్టీ. అవును, రేపు దేశంలో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోయేది లేదు. అయినా ఒక రాష్ట్రంలో లేకుండా పోయింది. అక్కడ మళ్ళీ వెళ్ళుండుకొని బలోపేతం కావాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేము. ఆ విధంగా కొంత మాకు కూడా
వాళ్ళంటి ఇబ్బంది లేకపోయినా ఇంకొక రకమైన ఇబ్బంది మాకు కూడా ఉండడం వల్ల ఇవాళ నువ్వా నేనా అనే స్థితిలో మేము ఈ రోజు లేకపోవచ్చు. అంటే కాంగ్రెస్తో అంటే మనం ఇదివరకు కూడా రామారావు గారు 94లో బ్రహ్మాండంగా వచ్చినప్పుడు కాంగ్రెస్ 26 స్థానాలకు పడిపోయింది. మళ్ళీ ఆ తర్వాత 2 సార్లు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అయితే కొంత విచిత్రమైన పరిస్థితి. అంటే మీరు అన్నట్టు ఇప్పటికీ తెలంగాణలో చాలా పెద్ద యంత్రాంగము, భవనాలు, కార్యకర్తలు, వనరులు, మీలాంటి అనుభవజ్ఞులైన నాయకులు మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా నిజమే. కానీ ఆ విధమైన క్రియాశీలత కదలిక లేకుండా పోయింది. ఎందుకంటే ఈ వాతావరణాన్ని ఎందుకు ఇంత బలమైన పార్టీ సద్వినియోగం చేసుకోలేకపోయింది? అదే ఒక బలమైన మాకు దెబ్బనే అది. గెలిచిన ఎమ్మెల్యేలు అంత ఉవ్వెత్తున ఉద్యమ తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా ఎన్నికల్లో పోయిన పార్టీకి 63 సీట్లు వచ్చినాయి, 46% ఓట్లు వచ్చినాయి. సో మాకు 22% ఓట్లు వచ్చినాయి. 15 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 5 కలుపుకుంటే 20 సీట్లు వచ్చినాయి, 2 ఎంపీలు వచ్చినాయి. సో ఒక జిల్లా పరిషత్ మాకు ఖమ్మంలో వచ్చింది. సో ఆ విధంగా లోకల్ పార్టీస్లో కూడా చాలా, హైదరాబాద్లో దాదాపు మీకు మెజారిటీ, హైదరాబాద్లో కూడా ఒకవేళ కార్పొరేషన్లో మేము ఓడిపోయినా సెకండ్ మెజారిటీ మాకే ఉంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఓటింగ్ అనేటువంటి దాన్ని చూసినప్పుడు మేము మా బలం తగ్గలే. మీరు అన్నట్టుగా యాస్టీస్గా అందరం బలంగానే ఉండి ఉండి గట్టిగా ఫైట్ చేయగలిగితే మేము ఆల్టర్నేట్గా ఉండేవాళ్ళం. ఇవాళ అది కొంత మాకు దెబ్బ తగిలింది. దాన్ని రివైవ్ చేసుకునే ప్రయత్నంలో కష్టాలు పడుతూ ఉన్నాం. కార్యకర్తలు ఉన్నారు, క్రియాశీలకైన కార్యకర్తలు ఉన్నారు. విశ్వాసం లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయినందువల్ల విశ్వాసం తగ్గిందంటారా? రెండు ఉన్నాయి. ఒకటి, వాళ్ళల్లో వాళ్ళకు ఈ పార్టీ నిలదొక్కుంటుందా లేదా అనే ఒక అభద్రత చోటు చేసుకుని ఉండొచ్చు. వ్యక్తిగతంగా ఆ పక్క నుండి ఒత్తిడిలో అయి ఉండవచ్చు. లేకపోతే అభివృద్ధి అనే నెపం బయటకు చెప్పినా ఆ పొజిషన్లో కూడా అభివృద్ధి జరగదని ఏం లేదు. జీవితకాలం ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది గొప్ప నాయకులను చూసినాం. ఒక్కోసారి 5-6 సార్లు గెలిచిన నాయకులు కూడా చూసినాం. సో అది వాళ్ళు ఏదున్నా కారణం చేసి చెప్పినప్పుడు కూడా వాళ్ళ అభద్రత కొరకు పోయినట్టుగానే అనుకోవాలి. పోవడం వల్ల మాకు కొంత డ్యామేజ్ అనమాట నిజం, కొంత నష్టం జరిగినమాట నిజం. దాని నుంచి వెళ్ళి ఇవాళ మేము బయటపడి ఆ ప్రత్యామ్నాయ రిజల్ట్ కూడా వ్యక్తిగతంగా మాకు మేముగా తెచ్చుకోగలుగుతామా అనేది ఈరోజు చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. బట్ ఇంకో సంవత్సర సమయం ఉంది. ప్రభుత్వం పూర్తిగా అంటీ ఎంకంబెన్స్ అయిపోయి ప్రభుత్వం ఇంకా వద్దు మాకు అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు ప్రత్యామ్నాయమైనటువంటి శక్తులుగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సరే కాంగ్రెస్ కొంత ఎమర్జ్ అయినట్టు కనపడతా ఉంది. సరే ఇంకొక లెఫ్ట్ కూటమి కూడా ఒక ఫోర్స్గా రాబోతూ ఉంది. సరే కోదండరాబు జేఏసీ చైర్మన్గా వారొక పార్టీ పెట్టబోతూ ఉన్నారు. ఈ మార్పులన్నీ మళ్ళీ పరిణామాలన్నీ కూడా అవసరమైతే ఒక మహాకూటమి ఏర్పడతాయా, ఈ ప్రభుత్వం వద్దనుకునే పరిస్థితి వస్తే అది కూడా చూడాల్సి వస్తుంది. ఇంకొక 6 మంత్స్ తర్వాత నిజమైన రాజకీయ తెర లేపబడుతుంది. సో ఏదేమైనా ప్రో గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. సో ఆ విధంగా ప్రభుత్వం పైన విశ్వాసం ప్రజలకు ఉంటే చూద్దాం, ఇంకొకసారి ఛాన్స్ ఇద్దాం అనుకుంటే వాళ్ళు అవకాశం వచ్చి రావచ్చు. తెలుగుదేశం పార్టీని ఇక్కడ నిలబెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని యథార్థతం కొనసాగించాలనే అభిప్రాయంతోనే ఉన్నారా మీరు? తెలుగుదేశం పార్టీ ఎవరు దీన్ని ఏం చేసినా పార్టీ ఉంటుంది, పార్టీ పోయే ప్రసక్తే ఉండదు. తెలంగాణలో డెఫినెట్గా పార్టీ ఉంటుంది, పార్టీ వైండ్ అయిపోయే ప్రసక్తే లేదు. అంటే ఎందుకంటే మొన్న మోత్కుపల్లి నరసింహులు గారు ఇది బతకదు విలీనం చేద్దామని చేసిన వ్యాఖ్యానాలు, ఆయన చాలా కాలంగా విశ్వాసంగా ఉన్న వ్యక్తి కదా. అంటే ఒకటి, మేమే ఎన్నికల సంఘానికి మోర్ దెన్ 1 స్టేట్ పార్టీ కింద సమర్పించినాం. జాతీయ పార్టీ కింద రికగ్నిషన్ రాకపోవచ్చు, కానీ మేము బైలాస్ అమెండ్మెంట్ చేసుకుని జాతీయ పార్టీ కింద సబ్మిట్ చేసుకున్నాం. జాతీయ అధ్యక్షుడు ఇవాళ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి. తెలుగుదేశం పార్టీ విలీనం అంటే ఒక అధికారంలో ఉన్న రాష్ట్రంతో పాటు విలీనం కావాలి. అంటే ఇది ఒక ప్రాంతీయ పార్టీలో ఒక అధికారంలో ఉన్న పార్టీ ఎట్లా విలీనం అవుతుంది? అంటే ఆయన జస్ట్ స్పర్ ఆఫ్ మినిట్ ఎమోషనల్గా మాట్లాడిన మాట కలిసి చూడాలి తప్ప అది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అనే అంశం అంత సీనియర్ మోస్ట్ లీడరు తెలియకే అనడం నేను అనుకోను. అది ఎందుకు ఆ స్పర్ ఆఫ్ మినిట్లో మనసులో ఏమో ఆలోచన వచ్చినాయో మొత్తం మీద అనేసి ఉండు ఆవేశంతో. తర్వాత అది సాధ్యంగా నాకు తెలుసు. కానీ దీర్ఘకాలిక సహచరుడు కదా ఆయన అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీని మీద శ్రద్ధ పెట్టట్లేదు, సమయం ఇవ్వడం లేదు, రెండోది ఎవరు మిగలలేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది బతకదు, బతకపోతే అది దానికంటే ఇది మంచిది, టీఆర్ఎస్కు సాయం చేసినట్టు వీళ్ళ కొన్ని వాదనలు. అంటే ఇటువంటివి బహుశా ఆయన బయటికి చెప్పాడు, కానీ మీకు అంతర్గతంగా కూడా రకరకాల వాదనలు మీ ముందుకు వస్తూ ఉండాలి. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా మళ్ళీ భవిష్యత్తు మాది ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి జవాబు దొరకని సందర్భాలలో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ మాట్లాడచ్చు. కానీ బట్ ఒక రాజకీయ పార్టీ అనేది, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి అధికారం ఈ రాష్ట్రంలో రానంత మాత్రాన ఆ పార్టీలు ఉన్నాయి కదా, ఉంటాయి కదా,
ఒక ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు అధికారం లేదా అధికార అజెండా కూడా కాదు. అందుకనే రాజకీయ పార్టీ ఉంటుంది, వ్యక్తులే సహజంగా అప్పుడప్పుడు మారుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు చేసుకుంటారు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టిండు, నేను పోటీ చేయను మద్దతు ఇస్తా అన్నాడు. మద్దతు ఇచ్చినందుకు అతను రికగ్నిషన్ వచ్చింది. వైసీపీ పోయిన ఎలక్షన్లో ఏమన్నారు, తెలంగాణలో మేము కాంటాక్ట్ చేయము, ఓన్లీ వన్ ఆ రాష్ట్రంలో మాత్రమే కాంటాక్ట్ చేస్తామని చెప్పి ప్రకటించుకున్నారు. అలాంటి ప్రకటనలు ఎవరైనా చేసుకోవచ్చు, కానీ పార్టీ రద్దు కాదు కదా. మళ్ళీ మధ్యలో ఉంటున్నట్టు నేను మళ్ళీ రివైవ్ చేస్తాను, మళ్ళీ నా పార్టీ శాఖ ఉంటుందని మాట్లాడుతున్నాడు. అందుకని రాజకీయ పార్టీ రద్దు అనేది ఆ పార్టీ యాజ్ ఏ హోల్గా రద్దు చేసుకుని రద్దు అవుతుంది. సో రద్దు చేసుకునే అవసరం తెలుగుదేశం పార్టీకి ఉండదు కదా, ఎందుకంటే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు దేని కొరకు రద్దు చేసుకుంటారు, రద్దు చేసుకుని ఏం చేస్తారు. అందుకని అది ఇంపాసిబుల్ టాస్క్ అది. అంటే మోత్కుపల్లి మీకు దీర్ఘకాలిక సహచరుడు కదా, ఆయన ఏదో అసంతృప్తి ఆవేదన, తనకు న్యాయం జరగలేదు, ఆయన గవర్నర్గా పంపిస్తారు, ఇట్లాంటి అనేక కారణాల వల్ల అలా మాట్లాడారనే అభిప్రాయం ఉంది. ఆయన ఏమో ఎన్టీఆర్ సమాధి చూసి అలా అనిపించిందని ఆయన అంటారు. నాకు అంతగా 10 నిమిషాల ముందే ఫోన్ చేసిండు. అన్న ఎక్కడన్నారంటే మేము బయలుదేరి వస్తున్నాము, ఎన్టీఆర్ జ్యోతిని వెలిగించి వస్తున్నాం అని చెప్పినాం, నేను వెయిట్ చేస్తున్నాను అన్నాడు. కార్లో కూర్చొని అక్కడ పోయేసరికి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఆ స్పర్ మీరేడు ఆ 10 నిమిషాల్లో అంటే ప్రిపరేటరీగా ఏం లేడు ఆయన. ప్రిపరేటరీ ఉండి ఏదైనా మనసులో ఆలోచన పెట్టుకుని వాడికి వచ్చి ఏదో చేయాలి, డ్యామేజ్ చేయాలనుకున్నట్టుగా అనిపించలే నాకు. రాత్రి మాట్లాడండు, ఉదయం మాట్లాడండు, మనం 10 జిల్లాల మీటింగ్లు పెట్టాలి, సార్ మీద ఒత్తిడి పెంచాలి, మనం చాలా భయంకరంగా పోరాటం చేయాలి, మనం మన ఉనికి నిలబెట్టుకోవాలని పార్టీ శ్రేయస్ కొరకే మాట్లాడండు. సో పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయం ఉండి మాట్లాడుంటే మేము కూడా సీరియస్గానే అనుకునే వాళ్ళం, కానీ అది అస్పరామినట్లో జస్ట్ ఆయన అనడం అనేది ఆ వెళ్ళిన అనే మాట మాట్లాడుకుంటా ఇంకేం మాట్లాడినా ఏం కాకపోతుండే. కార్యకర్తలు కూడా వేరే విధంగా తప్పు పట్టుకునే వాళ్ళు కాదు. సరే మొత్తం పార్టీని వైండప్ చేయాలి, అందులో కలిపేయాలనే మాటను కొంతవరకు కార్యకర్తలు జీర్ణించుకోలేదు. తను కూడా వ్యక్తిగతంగా ఇట్ ఈస్ నాట్ రైట్ అని తను కూడా ఒప్పుకున్నాడు. సో మీడియా ముందు చెప్పలేదు, కానీ బహిరంగంగా ఏం చెప్పలేదు. బహిరంగ మాకు పర్సనల్గా చెప్పినప్పుడు చెప్పిండు సార్, బహిరంగ చెప్పింటే బాగుండేది ఉంటే. ఎందుకంటే ఒక్కోసారి స్లిప్ ఆఫ్ టంగ్ జరుగుతాయి, ఎమోషన్స్ మాట్లాడతాము, అది ఇంప్రాక్టికల్ ఇంపాసిబుల్ థింగ్ అని మాట్లాడినప్పుడు అది పాసిబుల్ అని కూడా వాళ్ళు అనుకోరు కదా. అర్థం లేకుండా టీఆర్ఎస్ వాళ్ళు మేము స్వాగతం పలుకుతున్నాం అన్నారు, వాళ్ళకు కూడా ఎంత అర్థం లేకుండా. అది తెలంగాణ కొరకు ఏర్పడ్డ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీ, విలీనం ఎట్లా చేసుకుంటారు అంటే వాళ్ళకి ఆ విలీనం చేసుకునే ఈ ప్రాంతంలో లేకుండా వాళ్ళ నమ్మకం అది విలీనం అనబడదు. అది ఏమంటారు, పార్టీ నిర్ణయం తీసుకొని ఎస్ నేను ఈ ఎలక్షన్లో మేము పోటీ ఏం మద్దతు ఇస్తామని చెప్తారు, అంతవరకు ఉంటుంది తప్ప ఇటు ఇటు ఎక్స్టెండ్ ఆఫ్ మద్దతు లేకపోతే కలిసి అలయన్స్గా పార్టీ పోటీ చేయడం లేకపోతే పోటీ నుంచి తప్పుకొని సపోర్ట్ చేయడం అనేది అది అండర్స్టాండింగ్ అవుతుంది తప్ప విలీనం అనేది టెక్నికల్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇలాంటి పరిస్థితికి రావడానికి మన మిత్రుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఆ ఓటుకు నోటు ఉదంతము, దాంట్లో అరెస్ట్ కావడము, ఆ సమయంలో కొంత దుస్సాహసం, ఇది ఇది ఏదన్నా ప్రధాన పాత్ర వహించిందనే అభిప్రాయం మీకు ఉందా? అది కోయిన్సిడెంట్ లేదు తప్ప దానికి దీనికి సంబంధం లేదు. అసలు ఆ కేసు కూడా ఒకసారి మనం లోపలికి వెళ్తే జరిగిన సందర్భము అది అంతా కూడా కోర్టులో ఉన్న సమస్య. కానీ రాజకీయంగా ఓకే, చట్టబద్ధంగా ఏంటనేది రాజకీయంగా సరికాదని అందరూ ఒప్పేసుకున్నారు. ఏసీబీ అనేది ఇది యాంటీ కరప్షన్ బ్యూరో, విధి నిర్వహణలో ఉద్యోగస్తులు ప్రజల కస్టోడియన్స్గా ఉండేటువంటి డిపార్ట్మెంటు మిస్యూజ్ చేసి తప్పు చేస్తే వాళ్ళను పట్టుకోవాలనుకున్న డిపార్ట్మెంట్. ఈయన ఉద్యోగి కాదు, రెండవది లబ్ధిదారు కాదు. సరే అది టెక్నికల్గా ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది అది ఇట్ ఈజ్ మనకు చూసింది కూడా కాదు. సో ఆ కేసు నిలబడదని అందరూ తెలుసు. నిలబడిన కేసు గురించి ఎవరికో భయం అవుతుంది, దానివల్ల ఏదో జరిగిపోద్ది అనుకుని ఎవరు భయపడిపోయి అందులో అపారమైన అనుభవం, అంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ కేసు వరకు భయపడి అక్కడికి పోయింది ఇక్కడ పోయినా అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ప్రశ్న దాని గురించి కాదు పెద్దిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ప్రభావము, వీళ్ళ నిష్క్రమణలు, చాలామంది వెళ్ళిపోవటము, కుదుపు గురి కావడం, తర్వాత కూడా పోయారు, అది కారణమేం కాదు. కానీ బహానా అప్పుడు నేను మనస్ఫూర్తిగా నేను వెళ్ళాలనుకుంటే నాకు ఒక ఏదో ఒక రీజనింగ్ చెప్పుకోకుండా వెళ్తే జస్టిఫికేషన్ ఉండదు, కనుక రీజనింగ్ కొరకు వెతుకులాడుకుంటారు ఎవరైనా. నేను తెలంగాణ కొరకు అప్పుడు ఎన్టీపీ తర్వాత పెట్టిన పార్టీ అయినా నేను రిజైన్ చేసింది, నేను జస్టిఫికేషన్ వెతుక్కోలే, నేను ఓన్లీ వన్ జస్టిఫికేషన్ చెప్పిన, నాకు తెలంగాణ అనుకూలంగా నిర్ణయం. కానీ రేవంత్ రెడ్డి ఉదంతంలో ఆ తర్వాత ఆయన కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి
అది కూడా అయిపోయింది. మేము మీలాంటి వాళ్ళని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. సో ఈ ఉదంతా నుంచి మీ బావుడు మీరు రేవంత్ రెడ్డి గారి పాత్రను ఎలా చూస్తున్నారు? ఇంకోటి ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు గారితో మంచిగానే ఉంటారు, తెలుగుదేశంతో మంచిగానే ఉంటారు. ఆ పార్టీలోకి వెళ్ళిన కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా హైదరాబాద్లో వీళ్ళకి తెలుగుదేశంతో వ్యతిరేకత లేదు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో ఏదైతే న్యూస్ వచ్చిందో దాని తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్లో సార్ నాకు కూడా మంచి మిత్రుడు, నేను అడిగాను ఎక్స్ప్లెనేషన్. అందుకని ఇప్పుడు ఇట్లయితే నరసింహ గారిని అడిగినో నేను జనరల్గా అడుగుతాను, నేను అవాయిడ్ చేయను, వీలైనంతవరకు ప్యాచప్ చేసే ప్రయత్నం చేస్తాను. తను నాకు చెప్పిన మాట ఏంటంటే భవిష్యత్తులో టీఆర్ఎస్ తోటి పొత్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళం, రోజు మాట్లాడే వాళ్ళం, పొత్తు అనేది ఎట్లా సాధ్యమవుతుంది కనుక అది రూల్డ్ అవుట్. సో నెక్స్ట్ ఏమైనా అవకాశం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు పొత్తుకు ఇష్టపడతారా లేదా ఒకసారి మాట్లాడదామని ఆ ఉద్దేశంతో వచ్చిన, కానీ దాన్ని అనవసరం చిల్లలు పల్లలు చేసి నా మీద కొంత స్టేట్మెంట్లు ఎక్కువ అయిపోయి దాని దూకుడు పెంచిన తర్వాత నాకు కంపల్సరీ క్రియేట్ చేసి నన్ను పోయితడి చేసిన అనేది ఆయన వాదన. అది ఎంత రాహుల్ గాంధీ దగ్గర మొదట పోయింది ఊరికి పొత్తు గురించి మాట్లాడి అని చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అది ఎలాగో భవిష్యత్తులో తమ్మదగిందిగా లేదు కదా అంటే దాని గురించి వార్తలు కథనాలు. అంతకంటే ముందు తను ఒక సందర్భంలో అన్నమాట ఏంటంటే రమణమే అందరం కూర్చున్నప్పుడు మనందరం పార్టీ చింతన చేద్దాం బలోపేతమైన తర్వాత అవసరం అనుకుంటే మనం ఎవరితో పార్టీతో మనం అండర్స్టాండింగ్కి వద్దాం, పొత్తు పెట్టుకొని అట్లీస్ట్ మనం ఒక గుడ్ నంబర్లో ఉండి గవర్నమెంట్లో మనం పార్టీగా ఉన్నట్టయితే భవిష్యత్తు మన పార్టీ నిలదొక్కోవచ్చు. ఆ విధంగా మనం అవసరమైతే మాట్లాడదాం, అవసరం సారణులతో మాట్లాడదాం. ఇప్పుడు టీఆర్ఎస్ అనేది మనకు ఇక్కడ రైవల్రీ కనుక ప్రభుత్వం కనుక అగ్నెస్ట్గా సరే తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉండొచ్చు, అది అప్డేటెడ్ ఒకప్పటి విషయం. ఆ రోజున 35 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ కనుక ఆ రోజున ఆ సందర్భాన్ని బట్టి ఎన్టీఆర్ పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకు పెట్టాడు. ఇవాళ ప్రాంతీయ పార్టీలు అన్నీ ఎక్కువైపోయినాయి, ఇలా గవర్నమెంట్ ఒక వేరే ఒక పార్టీ కాంగ్రెస్తో కొంత అవగాహనకు వచ్చి టీఆర్ఎస్ పెట్టుకున్నా తప్పే ఉంది. మనం అవసరం అయితే ఆ విధంగానే చేద్దాము, కలిసి ఇట్లా మనం ఉద్యమాలు చేస్తున్నాం కదా, భవిష్యత్తులో కలిసి మనం పనిచేయడం తప్పే ఉందంటే బాగానే ఉంటుంది, తప్పే ఉండదు. అది చాలా టైం ఉంది కదా, మనం ఆలోచిద్దాం. అప్పటి వరకు మనం పార్టీ స్ట్రెంత్ చేసుకుందాం, అది మన నాయకులతో డిస్కస్ చేద్దాం, పార్టీ బిర్రులో నిర్ణయం జరగాలి కదా. ఇప్పుడు ఎన్డీఏలు ఉన్నాం, ఇప్పుడు మనం ఆ మాట కూడా ప్రస్తావన తీయలేని పరిస్థితి. ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుందో చెప్పలేము, అప్పుడు చూద్దాం లేనన్నా ఆయన కొంత ఆ నిమిషంలో తొందరపడ్డట్టే. మేము కూడా అన్నాను కూడా అందరూ కలిసి పనిచేస్తున్నావు నువ్వు, ఓపెన్గా సపోర్ట్ అన్నా, అన్ని రాజకీయ పక్షాలు కలిసి మనం కాంగ్రెస్తో కలిసి మనం పోరాటం చేస్తున్నాం, అవసరమైతే 2 ఎలక్షన్స్లో అవుట్లెట్ సపోర్ట్ చేసినావు, క్యాంపెయిన్ కూడా చేసినావు. సో మీరు వద్దని మేము అనలేదు, పార్టీ లైన్ అంతా కూడా మనం తీసుకున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక లైన్ తీసుకున్నాం కనుక. సో అపోజిషన్లో స్ట్రాంగ్ ఉన్న పార్టీలో కలిసి పనిచేసుకుందాం తప్పే ఉంది, అది ప్రజల సమస్యలు అయినప్పుడు. సో అంత వెసులుబాటు ఉన్నప్పుడు గట్టిగా పెద్ద వ్యతిరేకించింది కూడా చర్చిద్దామని అన్నారు మీరు. ఎవరం కూడా అంటే జనరల్గా ఉంటుంది. నిన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు, కొత్త కొండగట్టుకు పోతూ పోతూ ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండ పరిపాలన చేస్తున్నా అన్నాడు. నన్ను ఒక పత్రిక సంపాదకులు ఒక విలేకరు అడిగిన నన్ను ఒక టీవీ ఛానలే, పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడదాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు అన్నాడు. సహజంగానే అయితే ఒక రాజకీయ పార్టీ పెట్టిన రాజకీయ నాయకుడైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఉన్నట్టయితే ప్రజలు దాన్ని ఇబ్బంది పడినట్టుగా ఏమైనా గ్రహిస్తే ఆ గ్రహించిన అంశాల పట్ల ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలను ఓన్ చేసుకొని రాజకీయ పార్టీగా నిలదొక్కాలనుకుంటారు. బహుశా ఆ స్టేట్మెంట్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఇక్కడ తెలంగాణలో రాజకీయ పార్టీని పెద్దగా ఏదో సొంతం చేసుకోవాలన్న ఆలోచన ఉన్నట్టుగా నాకు కనపడలేదు. కానీ బిగినింగ్ ఆ విధంగా ఉంటుందేమో, తర్వాత తర్వాత మన మళ్ళీ మార్చుకుంటుండేమో వైఖరి తెలియదు అని సింపుల్గా చెప్పాను. ఐఎమ్ నాట్ క్రిటిసైజ్ చేయలేదు, రెండోది విశ్లేషణ మాత్రం చేసిన. సో ఆ విధంగా మేము కూడా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఇలాంటి విశ్లేషణ చేసుకుంటున్నాం, కానీ నిర్ణయాలు ఏమి తీసుకోవడానికి అవకాశం లేదు కదా. జాతీయ పార్టీ అన్నప్పుడు జాతీయ అధ్యక్షుడు మా నాయకుడు నిర్ణయం తీసుకోవాలి అంతిమంగా. సో మా అభిప్రాయాలు మాత్రం చెప్తాం, నిర్ణయాలు అనేవి జాతీయ స్థాయిలో జరుగుతాయి, పాలిటికల్లో జరుగుతాయి. కోణం కూడా ఒకటి ఉంటుంది బీజేపీతో, అప్పుడు మాకు అది కూడా ఉంది కనుక. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఒడిదుడుకులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి మీకు. కానీ రాజకీయాలు ఎప్పుడు కూడా మీరు అంటా ఉంటారు కదా, మనం విశ్లేషణ చెప్తూ ఉంటాం కదా, శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అని. ప్రజలు ఏ కోణంలో ఉంటారో ప్రజల బాటలో ప్రయాణించాలని ప్రయత్నం చేస్తారు. నీరు పళ్ళ మేరకు నిజ దేవుడు అన్నట్టుగా ప్రజల కోణంలోనే రాజకీయ పార్టీలు ఆలోచిస్తే తప్ప, కాబట్టి అప్పటికప్పుడు జస్టిఫై చేసుకోవడానికి వరకు ఏదో ఒక దాని కథలు చెప్పడం జరుగుతుంది. కానీ అంతిమంగా గెలుపు అనేది లక్ష్యం పెట్టుకుంటారు, గవర్నెన్స్లోకి రావాలనే కోరికలు అందరిలో ఉంటాయి. జీవితకాలం ప్రతిపక్షం ఐడియాలు స్టాక్లో ఉన్నాయి అని అనుకోవచ్చా? డెఫినెట్గా మా ఓట్ బ్యాంక్ అనేది కీలకమైంది. చెక్కు చెదరలేదు, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఇప్పుడున్న పరిస్థితిలో
అనేక సర్వేలు చూస్తున్నాం కదా, నువ్వా నేనా అన్నట్టుగా ఒకళ్ళు 60 అంటారు 40 అంటారు 40 అంటారు 50 ఫిఫ్టీలనే ఫైట్ నడుస్తుంది. 2-3% 5%లోనే డిసిషన్ ఉంటుంది ఎలక్షన్స్ అనేవి. సో రేపు మాది ఒక ఘనమైన నంబర్ ఉంది, సరే లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇదొక కూటమైనప్పుడు ఇదంతా ఒక 10-15% ఓటు బ్యాంక్గా ఒక కన్సాలిడేషన్ అయితే, ఇంత ఓటు బ్యాంక్ ఒక పక్కన ఉన్నప్పుడు దీని యొక్క డిమాండ్ అసలు వాళ్ళ గవర్నమెంట్కి వచ్చిన కంటే వీళ్ళు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎవరితో ఉంటారో ఏంటో మనకు ఇంకా తెలియదు. అంటే బార్గెనింగ్ జరుగుతుంది, ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా జరగవచ్చు, కానీ కొందరు గవర్నమెంట్ తోటి కలవచ్చు, కొందరు గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఆ పోరాటం చేసే వాళ్ళతో కలవచ్చు, ట్రయాంగిల్ కావచ్చు, స్టేట్ ఫైట్ కావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఇంత మధనంలో ఎవరు మిమ్మల్ని ఎవరు చేరలేదా? ఎందుకంటే మీరు తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుల కింద లెక్క 82 నుంచి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా టీఆర్ఎస్లోకి ఆకర్షించే లేకపోతే రాబట్టే ప్రయత్నాలు జరిగాయి? సహజంగా ఆగిప్పుడు కాదు, 2004 నుండి హుజూరాబాదు నియోజకవర్గం సంబంధించినంత వరకు ఆ వనగల్ ఆ బేస్ అంతా కూడా కొంత తెలంగాణ వాదం ఎమోషనల్గా ఉండేది. ఎమోషనల్గా ఉన్నటువంటి సందర్భంలోనే నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ రమ్మని నన్ను పర్సనల్గా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫర్ 2002-03లోనే ఎలక్షన్ కడ ముందే. సో అప్పుడు లక్ష్మీకాంతరావుని పిలిచి, లక్ష్మీకాంతరావు గారు మరి హుజూరాబాద్లో పెద్దిరెడ్డి గారు పోటీ చేస్తే మీకు అని అభ్యంతరమా? నాకే అభ్యంతరం లేదు సార్, నేను మా ఫ్యామిలీ మెంబర్ కేసీఆర్ స్వయంగా చేశారు. ఆ రోజు అడిగిన సందర్భం నేను నేను తెలంగాణకు సపోర్ట్ చేస్తా, ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తా, కానీ పార్టీలు మారాల్సిన అవసరం ఏముంది? నాకు చిన్నారెడ్డి ఆ పార్టీతో అనుభవం ఉంది. ఆ రోజు కూడా మేము యువకులం ఉద్యమం చేసినాం, చాలా నష్టాలు పోయినాం, ఫైరింగ్ ఫేస్ చేసినాం. నాకు ఒక సింగిల్ మినిట్లో ఒక బుల్లెట్ నుంచి తప్పించుకుని బతికిన 69 ఉద్యమంలో. సో ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఒక రాజకీయ పార్టీ అది ఉంటుందా ఉండదా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో నేను తెలుగుదేశం ఉంటే మాత్రం ఫైట్ చేయకూడదని ఏం లేదు. డెఫినెట్గా ఐ విల్ ఫైట్, నేను తెలంగాణ కొరకు డెఫినెట్గా పోరాటం చేస్తా, అది నాకు కన్సర్న్ అది. సో నేను రాజకీయంగా చేరను అని చెప్పినాను. ఆ తర్వాత ప్రతి ఎలక్షన్లో అడిగారు, నేను పోయినసారి బీజేపీకి అలయన్స్లో వెళ్ళిపోయినప్పుడు కూడా నేను రామగుండం నుంచి వెళ్ళి పొడియామని అడిగారు. నాకు 2-3 కాన్సెన్సీ కదా, హుస్నాబాద్ కాండ చేసిన, హుజూరాబాద్ చేసిన, రామగుండం నా బేస్ కాన్సెన్సీ. అంటే లేదు వద్దులే నేను చేయను అని చెప్పిన. మీ నియోజకవర్గమే కదా ఇప్పుడు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ 4-5 సార్లు గెలిచి, 3 సార్లు గెలిచారు, 2 బై ఎలక్షన్లు గెలిచారు, 5 సార్లు మొత్తం. సో తెలంగాణ పునాదులపైన ఉద్యమ పునాదులపైన వాళ్ళంతా అరుదున గెలిచిన సందర్భాలు. ఈ రోజున ఆ రోజున పరిస్థితులు ఇవాళ ఏం లేవు. ఇందాక మీరు అన్నట్టుగా వీళ్ళందరూ ఇప్పుడు పార్టీ మారారు, వాస్తవానికి మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళలేదు, కానీ 2004-09 మధ్యలో మీరు నవ తెలంగాణ ప్రజాపార్టీ అదే కదా, దాంట్లోకి మీరు దేవేంద్ర గౌడ్ గారితో కలిసి మీరు వెళ్ళి వేరే పార్టీ ఏర్పాటు చేశారు. మీరు నిజంగా శూన్యం ఉందని భావించారు అప్పుడు? ఇన్ని పార్టీలు అప్పటికే విభజించబడి ఇదంతా ఉన్నప్పుడు నేను రాజీనామా చేసిన నేపథ్యం వేరు, దేవేంద్ర గౌడ్ గారిని రాజీనామా చేసిన నేపథ్యం వేరు. ఆయనే ఒక రాజకీయ ఆలోచనతో రాజీనామా చేసిండు. నేను 2 సార్లు నా తప్పు లేకపోయినా అక్కడ ప్రత్యేక పరిస్థితులలో తెలంగాణ అంశం ప్రధానంగా ఉంది కనుక బై ఎలక్షన్లో నేను పోడియడం ఇష్టం లేకపోయినా పోడియాల్సి వచ్చింది, ఓడిపోయినా. తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్లో సమైక్యవాదంతో పోటీ చేసినా ఓడిపోయినా. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, నేను నాయకుని అడిగిన, అనుకూలం అన్నాం కదా నేను లెటర్ ఇస్తే అయిపోతుంది అని, అది ఇస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి వాతావరణం ఆ రోజు ఉండే. ఇస్తే అక్కడ ఆయన రాజశేఖర్ అడ్వాంటేజ్ వస్తే ఇక్కడ మనకు అంత అడ్వాంటేజ్ రాదు కదా అని ఒక మీమాంసలు ఉండే, అది వ్యక్తిగతంగా షేర్ చేసుకున్నారు నాతో. షేర్ చేసుకున్నప్పుడు ఇంకా అతను ఇబ్బంది పెట్టడం, నేను ఇబ్బంది పడడం, నాకు ఓటమి అంటే కొంత నాకు ఇష్టం ఉండదు. ఇంతగా చేయని తప్పుకు నేను శిక్ష ఎందుకు అనుభవించాలి అందులో? అందులో నాకు అది డైజెస్ట్ చేసుకోలేను నేను. సో నా రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇప్పుడు చూడండి కాంపోనెంట్లో. ఇప్పటివరకు నా రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంగా ఇంత గౌరవం ఇచ్చిన పార్టీకి నేను కృతజ్ఞుడిని. నేను రాజకీయం టోటల్గా మానుకుంటున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ పాలిటిక్స్. సో నన్ను క్షమించండి, నేను చేసిన సేవలకు నాకు ఇచ్చిన అవకాశానికి నాకు కృతజ్ఞులండి. చాలా పాజిటివ్ లెటర్ నాది. నెక్స్ట్ డే మొత్తం టీవీ ఛానల్ కూడా చెప్పింది అదే. తర్వాత 1 మంత్ తర్వాత దేవేంద్ర గౌడ్ గారు ఒకరోజు పిలిచి నన్ను, అంటే కొన్సిడెంటల్ ఒకే రోజు జరిగినాయి సంఘటన. పిలిచేసి ఏం చేద్దామంటే ఆయనకు ఇదే అడ్వైజ్ చేసిన నేను, పార్టీ పెడదామంటే వద్దని చెప్పిన. నేను కేసీఆర్కి ఏం చెప్పినా ఆయనకు అదే చెప్పిన, తెలంగాణ కొరకు ఫైట్ చేద్దాం, ప్రజాసంఘాలు ఉన్నాయి, అనేక ఉద్యమ సంఘాలు ఉన్నాయి, ఎస్ మనకు స్పిరిట్ ఉంది, మనకు సంతోషం, అందులో హ్యాపీనెస్ ఉంటుంది, ఫైట్ చేద్దాం. తెలుగుదేశం పార్టీ అనుకూలం నిర్ణయం తీసుకున్నప్పుడు అవసరం అయితే వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్దాం. మళ్ళీ మన రీజన్ నాకైతే అదే రీజన్, నాకు వేరే రీజన్ లేదు. ఐ విల్ గో బ్యాక్.
తనకు వేరే వాళ్ళు అడ్వైజ్ చేసినట్టున్నారు. మొత్తం మీద పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. అయినా నేను పార్టీ పెట్టినా అది ఇన్యాక్టివ్ ఉండాలి, కాంటెస్ట్ చేసే స్థాయిలో ఉండకూడదు. ఆల్రెడీ ఒక తెలంగాణ ఒక పార్టీ పొలిటికల్ యాక్టివ్గా ఉండకూడదు అని ముందే అనుకున్నాను. నేను అన్నాను, నా అభిప్రాయం చెప్పిన, ఉద్యమం చేద్దాం, ఉద్యమానికి లైవ్ ఇద్దాం, ఉద్యమం చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ అప్పుడు మనం స్పష్టమైన వైఖరితో ఉందామని చెప్పిన. ఎలక్షన్ టైంలో ఈవెన్ ప్రజాసంఘాలన్నీ కూడా అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మాయంబడి ఉన్నాయి. వాళ్ళకు మీటింగ్ పెట్టారు, కామన్ మీటింగ్ పెట్టి రెండు పార్టీలు మమ్మల్ని పిలిచిండు. హరి ఈటల రాజేందర్ వచ్చిండు, అందులో హరీశ్రావు వచ్చిండు, నేను, తర్వాత విఠల్ ఈరోజు నా చైర్మన్ ఉన్నాడు, మేము నలుగురు వెళ్ళినాం. వాళ్ళు ఒక రెండు ప్రతిపాదనలు పెట్టారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఏం చేద్దాం, గద్దర్ విమలకి వీళ్ళందరూ కూడా వచ్చారు, అన్ని ప్రజాసంఘాలు. ఫస్ట్ నన్ను ప్రపోజ్ చేయండి నేను చెప్పిన. అయితే ప్రజల మీద భారం వేసి కాంటాక్ట్ చేయడమే, ప్రజలను మనం అంత నమ్మకలేని వాళ్ళగా చూడొద్దు. అప్పుడు 71 నాకు ఎలక్షన్ గుర్తున్నాయి కానీ చెప్తున్నా, ఇంత బలంగా కూడా ఆ రోజు రాజకీయ వ్యవస్థ లేదు. పరాభినట్టు స్టార్ట్ అయితే 1100 ఎంపీలు 10 మంది గెలిచిన సందర్భం అది. సో మనం సొంతగా గెలిస్తే మనం ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉంటాం, ఏ నిర్ణయం జరగాలన్నా తొందర జరుగుతుంది. లేదు అనుకుంటే ఇప్పుడు ఉన్న పార్టీ వాళ్ళైతే చేయలేదు కదా. మరి చిరంజీవి కొత్త పార్టీ పెట్టిండు, ఆయన స్పష్టమైన నిర్ణయం స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంది, శాసనసభలు తీర్మానించి పంపడం తప్ప అంతకంటే వాళ్ళు చేసేదే ఉంటుంది, డిసిషన్ మేకర్స్ కాదు వాళ్ళు. ఆయన స్పష్టంగా వైఖరి చెప్పి ఒక సామాజిక కోణం అంటున్నాడు ఒకటి, రెండవది మనం కూడా సామాజిక కోణంలో మాట్లాడుతున్నాం కనుక. సో ఆయనకు సపోర్ట్ చేద్దాం అన్కండిషనల్గా, అన్కండిషన్ సపోర్ట్ చేద్దాం. ఫస్ట్ మీటింగ్లో ఫస్ట్ డే రిజల్యూషన్ పాస్ కావాలి. ఈ రెండు కండిషన్లలో ఏదైనా ఓకే అని చెప్తే అందరూ ఒప్పుకున్నారు. సో ఇమీడియట్గా వాళ్ళు డిసిషన్ తీసుకోలేరు కదా, నా నాయకులు అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు మమ్మల్ని మళ్ళీ అక్కడ పిలిచిండ్రు. వారు ఏమన్నారంటే ఇదేదో బాగానే ఉంది రెండో ప్రతిపాదన, కానీ పొత్తులో ఉన్నాము, ఇట్లా ఫ్రీగా వదిలిపెడితే కుదరదు. సరే మీరు పొత్తులో ఉంటే మరి మీ మాదొక పార్టీ మీదొక పార్టీ రెండు పార్టీ తెలంగాణ కొరకు ఉంటే ఉండే బాగుండదేమో, దాని కూడా మేము పునరాలోచిస్తాం. మీరు పొత్తు పెట్టుకునే పెట్టుకోండి, దానికంటే ముందు వారితో మాట్లాడదాము చిరంజీవితో. అంటే మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చిరంజీవి కోణం మీకు ఎక్కువగా పనిచేస్తుంది? అయితే మొదటి దశలో కలవక ముందే కూడా లేదు లాంఛనం, కలవక ఎలక్షన్ అప్పుడు వచ్చింది అది. ఓకే, ఎలక్షన్ అప్పుడు ఆలోచన వచ్చింది. అలా మీరు పెట్టింది కూడా ఒక 7.5 మాకంటే ముందు పెట్టారు, ఆయన ముందు పెట్టాడు, తర్వాత మేము పెట్టాం. ఈ డిస్కషన్ కూడా మాకు ఎలక్షన్ అప్పుడు వచ్చింది అది. ఓకే, ఒక రాజకీయ పార్టీ ఉన్నాం కదా, ఏం చేద్దాం, కేసీఆర్ అన్నాడు విలీనం చేయమన్నాడు. ఎలక్షన్స్ లో మీరు విడిగా చేయలేరు కాబట్టి విజయశాంతిని విలీనం చేయమన్నట్టు, మమ్మల్ని కూడా విలీనం చేయమని చెప్పేసి అంటే దేవేంద్రరెడ్డి గారు విలీనం చేయాల్సిన అవసరం లేదు చేయమని అన్నారు. సో దానికంటే బెటరు తెలంగాణ రావాలి కదా, మనకు తెలంగాణ రావాలంటే టీడీపీ ఇవ్వలేదు, తర్వాత కాంగ్రెస్ ఇవ్వలేని పరిస్థితి కదా. సో పొత్తు ఎవరితో పెట్టుకుందాం, అయితే టీడీపీ అనుకూలంగా లెటర్ ఇచ్చింది అప్పటికి, టీడీపీతో పెట్టుకున్నా ఓకే అంటే నన్ను టీడీపీతో ఎట్లా పెట్టుకుంటామని అన్నాడు కేసీఆర్ అన్నాడు. సో కాంగ్రెస్తో పెట్టుకోలేము. సో కొత్త పార్టీ కదా, మనకు ఎక్కువ బార్గెనింగ్ ఉంటుంది, సీట్లు ఎక్కువ తీసుకోవచ్చు, మనం ప్రెషరైజ్ చేయొచ్చు, నిర్ణయం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది, మేనిఫెస్టోలో పెట్టిద్దాం అంశం అని. ఆ విధంగా అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఇక టీఆర్ఎస్ పార్టీ దాంతో పొత్తున్నప్పుడు మనది ఒక పార్టీగా మళ్ళీ మనం పొత్తు నంబర్ ఎందుకని చెప్పి దేవేంద్రరావు గారు విలీనం అనే నిర్ణయం తీసుకున్నాడు. నేను దాన్ని అప్పుడు ఇష్టపడలే, విలీనం అనేది కరెక్ట్ కాదు, ఒక బలహీన వర్గాల సంబంధించి ఒక నాయకుడికి ఒక పార్టీ అధ్యక్షుడు ఉండే అవకాశం వచ్చింది, మీరు ఉండండి కంటిన్యూ చేయండి, నో ఇష్యూ, మనం పోటీ అయిపోయినా పర్వాలేదు కంటిన్యూ చేయండి, తెలంగాణ వచ్చినాకనన్నా మనకు ఆ భవిష్యత్తు ఉంటుందని చెప్పినా ఇప్పటికే రిపెంట్ అవుతాడు. ఇప్పటికి కూడా ఆ విలీనం అనేది నేను చేసిన తప్పు నిర్ణయమే, నువ్వు చెప్పిన మాట వినలేదని ఇప్పటికి బాధపడతాడు, స్టిల్ యూ విల్ రిపెంట్ ఆన్ దట్ సబ్జెక్ట్. సో అంటే ఒకసారి జరుగుతుంది. చిరంజీవి మీకు బాగా హామీలు అవి ఇచ్చి చిరంజీవితో ఉంటే బాగుంటుంది అనే భావన అప్పుడు నాకు అసలు అందులో పార్టీలో విలీనం అనేది నేను అసలు ఇష్టపడలే, అసలు ఇష్టపడదు. దానికంటే బెటర్ టు గో బ్యాక్ టు టీడీపీ అన్నారు అప్పుడే. అన్టెస్టెడ్ పార్టీలో మనం పోయి ఏం చేస్తాం, టెస్టెడ్ పార్టీ మనం అందులో ఉండి వచ్చినాము. మన ఆబ్జెక్టివ్ అంతా ఒకటే కదా, తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకోవాలనేదే మన ఆబ్జెక్టివ్, తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత దట్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఫరస్. వీళ్ళను అందజేసే బదులు వైండప్ చేసుకొని మన పార్టీ మనం పోవడం కరెక్టు. సో కాదన్నప్పుడు మీ ఇష్టం అని చెప్పిన, ఆయన ప్రెసిడెంట్ కనుక డిస్క్రిప్షన్ ఆయనకు ఉంటుంది, బట్ ఈస్ టు దట్ లైన్, సామాజిక కోణం అనే లైన్ తీసుకొని వారు అందులో విలీనం అనే నిర్ణయం తీసుకున్నారు. నేను అపోజ్ చేశాను, వద్దని చెప్పాను, కానీ ఫైనల్గా ప్రెసిడెంట్ చెప్పినట్టే జరుగుతుంది కనుక. సో ఇట్ హ్యాస్ హ్యాపెన్. పార్టీ నిర్మాణం కూడా ప్రజారాజ్యానికి కూడా కొంతకాలం మీరే. 10 నెలల్లో ఎన్టీపీ పార్టీని ఆన్ పార్ విత్ టీఆర్ఎస్ పార్టీ లాగా నిర్మాణం చేసినాం, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, స్వరూపాన్ని. ఇది ఉంది కదా అనుభవం. దాని తర్వాత వచ్చి అందులో పోయినంత అందరూ నిర్మాణం లేదు,
అందులో టూ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నది. అక్కడ పోయి కూడా అక్కడ మళ్ళీ మొత్తం టోటల్ నిర్మాణం మొదలుపెట్టి పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల 5 లక్షల మందితో మీటింగ్ కూడా నేను ప్లాన్ చేసి పెట్టినట్టుండేది. సో ఎక్కడున్న ఆర్గనైజేషన్గా సరే మన మన పాత్ర వెళ్ళిన తర్వాత అది చిరంజీవి ఆయన అభిమానులు చిరంజీవి ప్రధానమైన పార్టీ అయింది కదా. దేవేంద్ర రెడ్డి గౌడ్ గారు మాట్లాడడానికి కూడా అంటే చాలా కాలం అయిపోయింది అనుకోండి, 10 ఏళ్ళు అయిపోయిన పరిస్థితి. అంటే మీ మధ్య ఏమైనా అర్థవంతమైన చర్చలు జరిగేటప్పుడు చిరంజీవి మీరు ఏదో ఇట్లా చేయాలి భవిష్యత్తు గురించి అని అసలు ఏమీ పొలిటికల్ డిస్కషన్ ఉండేది కాదు. అసలు ఏది చెప్తే బాగుందని చెప్పేవాడు తప్ప చిరంజీవి బాగుందండి విదడ్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది యూనో వీ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఎజెండా ఉండేది కాదు. క్యాండిడేట్ సెలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంత అనుకున్నట్టుగా జరగలేదు. వాళ్ళకి ఆ రాజకీయ స్ట్రక్చర్ తెలియక ఎవడస్తాలకు హామీలు ఇచ్చేసాను ఒక్కో దగ్గర ఇద్దరు ముగ్గురు తయారయ్యారు. చివరికి వచ్చేసరికి రియల్ పర్సన్ కాకుండా ఎవరో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్కు ఆ రోజు టికెట్ ఇవ్వడం, మిగిలిన వాళ్ళందరూ అప్పుడే ఆపోజిట్ తగలబెట్టడం, గందరగోళంగా పరిస్థితి క్రియేట్ చేయడం వల్ల అంత తక్కువ నెంబర్ రాకపోతుండే. అట్లీస్ట్ నాకు 70 వరకు వస్తే నాకు ఉండే అంచనా మేము తయారు చేసిన లిస్ట్ ప్రకారంగా చాలా ఒక టీమ్కి కూర్చొని వర్కౌట్ చేసినాం. ఆ టీం చేసిన వర్కౌట్లో ఉన్న నెంబర్ అంతా తగ్గిపోయింది, డిఫరెంట్ అయింది. దాని తర్వాత నాకు ఆ హోప్స్ పోయినాయి. ఇద్దరే తెలంగాణలో ఇద్దరే వచ్చారు అంతే ఇద్దరే, నాది కూడా జస్ట్ మార్జినల్గా పోయింది నాది. సో అక్కడేమైందంటే మహాకూటమిలో సునావాళ్ళు సిపిఐకి ఇచ్చిందని అక్కడ కాంటాక్ట్ చేసిన లేదా రావణం చేసేవాడిని నేను అక్కడ చేస్తే ఉట్టి గెలిచేవాడిని. సో సిపిఐ ఉంది పోటీలో, టీఆర్ఎస్ కూడా బీఫామ్ ఇచ్చింది. సో కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓటింగ్ ఉంటుంది, యాంటీ కాంగ్రెస్ ట్రెడిషన్ ముగ్గురం పంచుకున్నాం. సో వాళ్ళు నార్మల్ ఓట్లు ఏ ఓట్లు అయితే పడితే దాంతో ఒక 4-5 వేల తోటి వాళ్ళు ఎక్కువ సార్లు మీకు ఎక్కువ ఓట్లే వచ్చినట్టు ఓడిపోయినప్పుడు కూడా నేను ఎప్పుడు నాకు ఎప్పుడు డిపాజిట్లు పోయే సందర్భం ఎప్పుడు రాలేదు. ఎప్పుడు కూడా ఈవెన్ బై ఎలక్షన్లో నాకు 25,000 వచ్చినాయి. రాజీనామా చేస్తే ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నాకు 25,000. అంటే ఈ ప్రజారాజ్యం దశలో ప్రజారాజ్యం మీద రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. చిరంజీవి పార్టీ పెట్టాడు ఎత్తేసారు, మొన్న కేసీఆర్ కూడా దుకాణం కట్టేశారు అన్నారు, టికెట్లు కూడా చాలా అనేక ప్రలోభాలతో ఇచ్చారని. ఇంకొక ఇదేమో కాదు, ఆ పార్టీని రాకుండా చేయడానికి మొగ్గలోనే తుంచేయడానికి పెద్ద కుట్ర జరిగింది అనే ఒక పెద్ద అభిప్రాయం. మీరు అందులో భాగం పంచుకున్నారు కదా. అయితే అది కూడా మీరు చెప్పే దాంట్లో కొంత నేను ఆ నిమిషంలో కొంత నాకు డౌట్ వచ్చింది. రిజల్ట్ రాలేదు మా పాలిట్ బ్యూరో, అంటే అక్కడ పాలిట్ బ్యూరో పేరు లేదు కానీ బట్ విధాన నిర్ణయ కమిటీ అని ఒకటి ఉంది, కమిటీలో నేను కూడా మెంబర్గా ఉంటిని. కూర్చున్న తర్వాత ఇదే ఎజెండా వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కీలకంగా మనం ఏం చేయాలి, మనం నిర్ణయాత్మక శక్తిగా ఉండకపోతే మన నెంబర్ తక్కువ మనల్ని మన నెంబర్తోటే ప్రభుత్వం ఏర్పడే అవకాశం వస్తే ఏం చేద్దాం, ఎవరు సపోర్ట్ చేద్దాం అనేది దట్ వాజ్ ద ఎజెండా. దాంట్లో ఎవరు మాట్లాడతలేరు. సరే నేను ఇనిషియేట్ చేసిన. ఇప్పుడు కూడా పార్టీలు పెట్టినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పార్టీ నిలదొక్కుంటాయి కదా. సరే వ్యక్తిగతంగా వెళ్తూ శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేదు, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పార్టీ పెట్టినావు కదా, మన రోజు మాట్లాడుతుంది దినచర్యలు అదే మాట్లాడుకుంటున్నప్పుడు. సో ఒకవేళ మన నంబరే కీలకమైతే అపోజిషన్ ఉన్న పార్టీ సపోర్ట్ చేయడం న్యాయం. మన 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 షేర్ మనం మాట్లాడుకుంటే అని నేను ప్రతిపాదించాను. చివరిగా అందరు కలిసి సార్ మీ అభిప్రాయం చెప్పండి సార్ మమ్మల్ని ఎందుకు అడుగుతుండని వేరే వాళ్ళు అరవై జోగి లాంటి వాళ్ళు అడిగితే నో నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాను ముందే చెప్పేసాడు. నేను ఆ స్పాట్లో లేచిన లేబడి నమస్కారం పెట్టిన, వద్దు సార్ నన్ను వదిలిపెట్టండి మీరు చేసుకోండి సార్ నాకు రాజకీయాలు వద్దని. రిజల్ట్ రాకముందే నేను వెళ్ళిపోయాను వాకౌట్ చేసి వెళ్ళిపోయాను. ఇంటికి పాపం అల్లు అరవింద్ వచ్చిండు, లేదు లేదు పెద్దరెడ్డి గారు మీరు అట్లా మీరు ఉండాలి ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పాను. నేను ఉండకపోయినా నేనే విమర్శించేది ఏం లేదు, తనకు ఉండే అభిప్రాయం ఏదైనా అయినప్పుడు నా అభిప్రాయం నాకు ఉంటుంది కదా, ఐ డోంట్ కామెంట్ ఎనీవేర్. సార్ నాకు అది ఇష్టం లేని పని అది, రోజు మాట్లాడిన మాటలు మన మాటకు మనకి నిబద్ధత లేకపోతే ఐడియాలజికల్ ఇష్యూస్ ఎన్నైనా ఉండండి కానీ నిబద్ధత అయితే ఉండాలి కదా. నువ్వు తిట్టేసి పక్కన వెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్తో కలవడాన్ని వ్యతిరేకించారంటారు కదా, అప్పుడు అది కూడా వచ్చిందా? ఆయన కూడా కొంత నా టైప్లోనే ఉండే, ఆయన కూడా కొంత ఇష్టం లేని విధంగా ఉండే. అంటే ఆయన కూడా ఇదే లైన్లో కాంగ్రెస్ అంటే పర్సనల్గా కాంగ్రెస్ పార్టీకి వివిధ వ్యతిరేకతలు కాదు, మనం బహిరంగ సభలు పెట్టి మాట్లాడిందంతా దీని కొరకే కదా, ప్రభుత్వం తప్పులు చేస్తుందని అన్ని రకరకాలుగా మాట్లాడినా. మరి మాట్లాడిన మనం వాళ్ళతో కలుతామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన కూడా కొంత సరే అది చివరికి వచ్చారు విలీనం కాడికి వెళ్ళిపోయింది అది. సో విలీనం తర్వాత మీరు అన్నట్టుగా ఇది పెట్టింది దాని కొరక కోర్టు డివైడ్ చేయడం పెట్టినా అని రకరకాల చర్చ జరిగినాయి. సరే ఎండ్ ఆఫ్ ద డే ఆయన చేరిండు మంత్రి అయిండు, తర్వాత ఇప్పుడు రాజకీయాలు అనేవి చూస్తూ చూస్తూనే ఒక పార్టీ ఉధృతమైన పార్టీ వచ్చింది, ముఖ్యమంత్రి లెవెల్లో పార్టీ ఉంటుందనే నమ్మకం కలిగింది, ఆ తర్వాత విలీనమైంది, విలీన తర్వాత మంత్రి అయిండు, అయితే కూడా మళ్ళీ నిలదొక్కుంటాడు అందులో అనుకుంటే చివరికి వచ్చేవరకు ఏం జరిగింది?
సో రాజకీయాల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అది మన సొంతంగా తీసుకున్న నిర్ణయమే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటే కూరదు. ప్రజలు యాక్సెప్ట్ చేయబడే నిర్ణయాలు ఏది తీసుకున్నా తీసుకునే రోజులు కూడా యాక్సెప్ట్ కావబడతావు. సో మన నిర్ణయాన్ని ప్రజలు రుద్దితే ప్రజలు ఎప్పుడు రిసీవ్ చేసుకోరు. ప్రజల నిర్ణయాలకు దగ్గర దగ్గరలో ఉంటే కొంతమేరకు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లాంగ్విటీ పాలిటిక్స్లో ఉండడానికి సర్వైలెన్స్ ఉంటుంది. పవర్ వచ్చినా రాకపోయినా రికగ్నేషన్ ఉంటుంది. మీరు ఆ తర్వాత మళ్ళీ మాతృ సంస్థకు తెలుగుదేశానికి తిరిగి ఆ టైంలో కూడా రాజశేఖర రెడ్డి గారు సుధీర్ రెడ్డి పంపించిండు, రమ్మని ఎమ్మెల్సీ ఇస్తాను, ఎమ్మెల్సీ ఇస్తాను, గుడ్ ఎక్స్పీరియన్స్. ఎమ్మెల్సీ ఇస్తాను అప్పుడు ఎమ్మెల్సీ కదా. అవును మధ్యలో అవును నేను నేను రాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను స్వార్థం కొరకు నా పదవి కొరకు నేను పాటించి రాలేదు. ఒక కాజు కొరకు వచ్చిన సరే. ఆ తర్వాత ఇదంతా జరిగి డెవలప్మెంట్ జరిగిపోయినాయి. ఇఫ్ దే ఆస్క్ మీ బ్యాక్ ఐ విల్ గో టు టీడీపీ. పిలవంది నేను పర్సనల్గా పోను. అంటే మేబీ నేను బయటకు వచ్చిన తర్వాత రైట్ ఆర్ రాంగ్ నాకు నేనుగా పోకూడదు. ఒకవేళ వాళ్ళు కావాలంటే వెళ్తాను, అదర్వైజ్ ఐ విల్ జస్ట్ సైలెంట్గా ఉంటాను చెప్పిన తర్వాత శ్రీహరి గారు రెండుసార్లు ఇంటికి వచ్చిండు. సార్ రమ్మంటారు అని చెప్పాడు. పోయిన తర్వాత యూ హ్ డిస్కషన్ సరే. కొంత మాకు రిలేషన్లో ఎప్పుడు మాకు డిఫరెన్స్ లేదు. నేను ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక సింగిల్ వర్డ్ కూడా అంత తొందరపడి నేను మాట్లాడే వ్యక్తిని కాదు. కానీ కడియం శ్రీహరి గారు అప్పుడే ఎన్నికల ముందే తెలుగు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి ఆయన మంత్రి అయ్యారు. అప్పుడు తీవ్రంగా మాట్లాడు మీరు 18 ఆయన తీవ్రంగా మాట్లాడేవాళ్ళు నిజానికి. అంటే ఒకటే ఇక్కడ రవి గారు, వ్యక్తులలో రెండు రకాలు ఉంటారు. అది ఏదైనా జరగని బై హుక్కర్ కుక్ ఏదో జరగాలి, నేను ఏదో అనుకున్న జరిగిపోవాలి, నేను ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలనుకుని లక్ష్యం పెట్టుకుని అవి చేసేవాళ్ళకి అది లక్ష్యాధనలో కొన్ని డివిజన్స్ కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి. అది కొందరికి సాధ్యమైతే కొందరు సాధ్యం కాదు. అది కొంత నాకు సెకండ్ టైప్, నేను కొంత సెన్సిటివ్నెస్ ఎక్కువ నాకు. ఆ రోజు నేను నిజంగా ఒక నిమిషం కన్ను మూసుకొని ఆలోచిస్తే ఇవాళ నాకు ఆన్సర్ 7th టైం ఎలక్షన్, ఎమ్మెల్యే నేను పార్టీలో 7వసారి నాకు అసలు నాకు ఓటమే లేదు కదా. నాకు సిద్ధిపేట టైప్లో నాకు కాన్షియస్ ఉండేది. సో అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది, నేను నాకు తెలిసి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు కదా. అంటే ఆ రోజులో నన్ను వాళ్ళు తప్పు పట్టడానికి లేదు, గెలిచిపోతే తప్పు పట్టడానికి ఉండునేమో. కానీ పార్టీ నుంచి వెళ్ళి వచ్చేసి బయటకు వచ్చి నేను సొతగా పొడి చేసి గెలిచి ఉంటే కూడా నన్ను తప్పు పట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఉద్యమ కొరకు వెళ్ళినట్టే కూడా తప్పు పట్టే వాళ్ళు లేరు. బట్ నాకు నోయింగ్లీ ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ దట్. పెద్దిరెడ్డి గారు మీరు అన్నట్టుగా వ్యక్తిగతంగా సున్నితమైన వ్యక్తిని, చాలా కాలంగా ఈ అనుబంధాలు ఇవన్నీ విలువనిచ్చే మనిషిని, తెలుగుదేశం పార్టీతో ఎన్టీ రామారావుతో చాలా మొదటి నుంచి అనుబంధం ఉన్న వ్యక్తి కదా మీరు, మీ వరంగల్ జిల్లాలో మొదలయ్యి ఇదంతా ఎలా జరిగింది? అది రాజకీయ కుటుంబమే కాదు, అదొక వ్యవసాయ కుటుంబం. సో విద్యాభ్యాసం అంతా కూడా వరంగల్లో పూర్తి చేసుకున్నాను నేను. ఆ తర్వాత 73లో మ్యారేజ్ హుజరాబాదు మా అత్తగారు, సరే వాళ్ళకు కూడా అబ్బాయిలు లేకపోవడం వల్ల నేను వరంగల్ టు కరీంనగర్ మైగ్రేట్ కావడం జరిగింది. ఆ తర్వాత రెండు కూడా ఉద్యమాలకు కొంచెం ఆటపట్ల జిల్లాలే, వరంగల్ పక్క పక్కనే కరీంనగర్ పక్కపక్క, హుజరాబాదు, హనుమకొండ, మా గన్పూర్ అనేది రెండు పక్కనే ఉంటాయి. ఇప్పుడు ఆ కాన్సెస్ కూడా హనుమకొండకు వచ్చింది ఇప్పుడు యాజ్టీ చూస్తే. సో 82లో ఎన్టీపీసీలో జాబ్ రావడం, అంతకంటే ముందు కాంట్రాక్టర్గా పనిచేయడం జరిగింది. సో ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్గా. సరే ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. యాక్చువల్గా లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తిని. సో ఆయనలో ఒక భావం కనపడింది కనుక యాజిటీస్గా నాకు ఐడియాలజీ ఉన్న పార్టీ అధికారం రాదు కనుక కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక పర్సన్ వచ్చిండ దాంట్లో పవర్ కొరకు కాదు, జస్ట్ అభిమానిగా నేను క్రియాశీల సభ్యుడిగా 82లోనే పార్టీలో చేయడం జరిగింది. సో నేను ఎప్పుడు ఎమ్మెల్యే అయితేనో లేకపోతే ఎంపీ అయితేనో ఏదో ఒక పొలిటికల్గా ఒక పొజిషన్ రావాలని నేను ఎప్పుడు కోరుకునేది కూడా కాదు. ఉద్యోగం చేసుకుంటాం, ఉన్నంతలో పనిచేద్దామని. సో అనుకోనుకుంటే ఫోర్సిబుల్గా ఎన్టీఆర్ గారే పిలిచి, బ్రదర్ మీరు టీఎన్టీసీ ప్రెసిడెంట్, ఆయన దృష్టిలో ఎలా పడ్డారు మీరు? ఆయన దృష్టిలో విజయమోహన్ రెడ్డి గారు అని అడాకా సభ్యుడు ఉండే, ఆయన మా జిల్లా అబ్జర్వర్ ఉండి నేను జనరల్ సెక్రటరీ ఉండి ఆ యాక్టివిటీ చూసిన తర్వాత ఒకరోజు నా ఇంటికి వచ్చాడు. నువ్వు స్టేట్లో పనిచేస్తే బాగుంటుంది అని అంటే నేను ఉద్యోగం వదిలిపెట్టి స్టేట్లో పనిచేయడం నాకు సాధ్యం కాదు, మీరు ఏమి పెద్దలు మీరు ఉన్నారు కదా, మేము జిల్లాలో పనిచేసుకుంటామని చెప్పినాం. అయితే 86లో గడ్డిపేటలో మాకు ఎలక్షన్ జరుగుతున్నాయి, నందివాడ సాంబశివరావు, విజయమోహన్ రెడ్డి, వాసుదేవ్. అప్పటికి నాదెండ్లకు ఇవన్నీ అయిపోయినాయి, వెన్నుపోట్లనే. సో నలుగురు పోటీ పడతారు, విజయమోహన్ రెడ్డి, వాసుదేవ్, చైతన్య అండ్ సాంబశివరావు, నందివాడ సాంబశివరావు, వీళ్ళంతా చాలా ఓల్డ్ పీపుల్. నేను ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్, వాళ్ళు పోటీ పడుతున్న సందర్భం అది. సో నన్ను మా జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కలిసి వైస్ ప్రెసిడెంట్గా చేయలేతీలు యునానిమస్ చేసింది నన్ను. సో ప్రెసిడెంట్ కాంట్రవర్సీ అయింది, ఎలక్షన్ పోస్ట్ పోయినాయి. సో నెక్స్ట్ డే మేము జిల్లా ప్రజలందరం కలిసి
ఇంటి నెంబర్కి ఆథరైజేషన్. సో మీరు ఎవరైనా ప్రెసిడెంట్గా మీరు నియమించండి అని టీఎన్టీసీ స్టేట్ ప్రెసిడెంట్ నియమించమని ఆథరైజ్ చేసి ఎవరి జిల్లాలో వెళ్ళిపోయాను. తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత ఇంటర్ డిపార్ట్మెంట్లో రాత్రి 12 గంటలకు వచ్చి మీరు అర్జెంట్గా హైదరాబాద్కి వెళ్ళాలి, ఇంటర్నెంబర్ కలవాలన్నారు. ఆయనతో అప్పుడు నేను మాకు పరిచయాలు కూడా లేవు, మేము కలిసి సందర్భం కూడా లేదు. సరే ఎందుకు పిలిచారు అర్థం కాక వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత గండిపేటలో చంద్రబాబు నాయుడు కలవని చెప్పారు. అంటే ఆయన తెల్లవారుజామున లేచి అప్పుడే అందరినీ కలిసి అక్కడ టీఎన్టీసీ బాధ్యతలు మీరు చేపట్టాలే అని అన్నారు. నేను రిఫ్యూజ్ చేసిన, ఉద్యోగం చేయాలి నా చిన్నపిల్లలు, నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుండి చేయాలంటే కష్టమవుతుంది, మీరు ఆలోచన వేరే వాళ్ళు పెట్టండి అని చెప్పి మళ్ళీ వాపసు వెళ్ళిపోయాను. మళ్ళీ రమ్మన్నారు మిత్రులు మీలాంటి వాళ్ళందరూ. అరే అంత పెద్ద పదవి ఇస్తానంటే ఎందుకు కాదంటున్నావు, ఇట్ ఈస్ ఓకే యూ టేక్ డిసిషన్ అంటే అప్పుడు ముందుగా నిర్ణయం తీసుకొని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి టీఎన్టీసీ బాధ్యత తీసుకున్నా. ఆ రోజు నుంచి వెళ్ళి కంపల్సరీగా ఫోర్సిబుల్గా పాలిటిక్స్కి వచ్చిన. అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అవకాశం లేదు, ఇక్కడ నేనున్న గోదావరి కానీ రిజర్వ్ కాన్సెస్. ఇప్పుడు నేను పెట్టిన బర్త్ ప్లేస్ స్టేషన్ కంపెనీ అనుకుంటే రిజర్వ్ కాన్సెస్, పార్లమెంట్ కూడా పెద్ద పెళ్లి రిజర్వ్ కాన్సెస్. సో నాకు ఆప్షన్ కూడా లేదు. సో అయినా సరే పార్టీకి సర్వ్ చేద్దామని ఫుల్ టైమర్గా ఉద్యోగం వదిలిపెట్టి వచ్చినాం. 10 సంవత్సరాల తర్వాత 1994లో వెంకట్రావు గారు నక్సలైట్ చంపేసినప్పుడు అప్పుడు వేకెన్సీ ఏర్పడ్డప్పుడు పెద్ద ఆయన పిలిచి, బ్రదర్ మీరు ఉద్యోగం వదిలిపెట్టి వచ్చి సాక్రిఫైస్ చేసినా మీరు ఎమ్మెల్యే ఉండాలి, నాతో మరి పని చేయాలన్నారు. ఎక్కడ కంటెక్ట్ చేయాలి సార్? ఆయనే ఎక్కడ కంటెక్ట్ చేయాలి నేను, నాకు సీట్ ఉండదు కదా అంటే నో నథింగ్ డూయింగ్ యూ చూస్ ఎనీ కాన్సెస్ అంటే ఎవరు పోటీ లేని దాన్ని చూడాలి. ఇప్పుడు నేను ఖైరతాబాద్ అడిగిన, ఎందుకంటే జనార్దన్ ఎవరు పోటీ చేయడం భయపడతారు. సో హుజరాబాద్ అడిగిన, ఏదైనా ప్రైమ్ మినిస్టర్ సొంత కాన్సెస్, అక్కడ మా క్యాండిడేట్ లేడు. రెండు టఫ్. ఇక ఎక్కడైనా ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పోటీకి పోవడం నాకు ఇష్టం లేదు. సో అర్బన్ అంటే రూరల్లో బాగుంటుంది అని చెప్పి అప్పుడు మళ్ళీ జిల్లాలో కార్యవర్గ సభ్యుడు వేయించుకొని కాన్సెస్ బాధ్యత తీసుకొని పోయి పని చేసుకుంటూ ఆ విధంగా అక్కడ ఎలక్ట్ అయినా. ఎలక్ట్ అయితే ఎవరు నమ్మలేదు, నమ్మే పరిస్థితి కూడా అలా లేదు. ఎందుకంటే నేను అక్కడ న్యూ, కాన్సెన్స్కి కొత్త. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, నేటివ్ కాన్సెన్స్ ప్రధానమంత్రి వాళ్ళ వియంగురు సీట్ ఇచ్చిండ్రు, సింగపూర్ రాజేశ్వర ఎంపీ అప్పటికి సాయి రెడ్డి గారిని కాంప్రమైజ్ చేసుకుని పక్క కాన్సెన్స్ పంపించిండ్రు. సో అంత యోధాన యోధులు. నేను నామినేషన్ చేసిన ఆయమడి 10 మంది లేరు, ఇద్దరు పిల్లలు ఇద్దరు సర్పంచులు మిగిలిన నాకు అందరిని తీసుకుపోయారు. సరే కష్టపడి తిరిగిన ఎన్టీఆర్ అంటే ఆ రోజున ఒక వాతావరణం ఉండే 20,000 మెజార్టీతో గెలిపించాను. మళ్ళీ 2వసారి సెల్ఫ్ పర్ఫార్మెన్స్ తోటి మళ్ళీ 2వసారి గెలిచినాం. ఆ తర్వాత తెలంగాణ అంశం వచ్చి మేము కనుమరుగే పరిస్థితి వచ్చింది అక్కడ. అంటే 2 సార్లు రామారావు మిమ్మల్ని మంచి అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు అన్నమాట. ఒకసారి 2వసారి చంద్రబాబు, మొదటిసారి టీఎన్టీసీ, అప్పుడు చేసిన త్యాగ, అప్పుడు మీరు సాక్రిఫైస్ చేశారని. ఈజ్ ఎ గాడ్ ఫాదర్, దేర్ ఇస్ నో డౌట్. ఎక్కడో నేను ఇంకా రాజకీయాలు వదిలిపెట్టేసుకొని ఇంకా అజ్ఞాతంలో ఉందాం అనుకునే సిచ్యువేషన్. ఆ టైంలో మరీ గుర్తుపెట్టుకొని పిలిచి మీరు పోటీ చేయాలి, నాకు పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి ఏదో చేయాలని నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఏదో సోషల్ యాక్టివిటీ చేయాలి. ఎలా జరిగేది? చాలామంది రామారావు గారు ఏదో సినిమా నుంచి వచ్చారు, రాజకీయాల మీద అంత లోతుగా వెళ్ళరు, అది ఇది అంటారు, కానీ ఎవరు చెప్పేది విన్నా ఆయన వ్యక్తుల గురించి విషయాల గురించి చాలా అవగాహన ఉన్నట్టు. ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఎంత దూరదృష్టి లేకపోతే అప్పుడు నాకు ఎంత, టీఎన్టీసీ ప్రెసిడెంట్గా ఒక ట్రేడ్ యూనియన్కు ఆ రోజున ఉన్న వాళ్ళు అందరూ ఎవరు, నందూరి ప్రసాదరావు గారు, చైతన్య మహేంద్ర లాంటి వాళ్ళు అందరు, సంజయ్ రెడ్డి అందరు యుధాన యోధులు. నేను బచ్చగాని నాకు జస్ట్ 26 సంవత్సరాలు 28 సంవత్సరాలు నన్ను రాష్ట్రాధ్యక్షుడు చేసిండు ఆయన. అంటే అంత లాంగ్ విడ్డీ చూసిండు. ఇప్పుడు ట్రైన్ అప్ అయితే ఒక 20 పేర్లు సస్టైనబిలిటీ ఉంటుందని చెప్పి ఆలోచించే వ్యక్తి ఆయన. అంత గొప్ప విజనరీ పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు. ఆ నిమిషంలో ఆ 70 వేలు 80 వేలైనా ఉపయోగపడతాను తీసుకొని అతన్ని ఆ మందం వాడుకుందాం అని ట్రోళ్ళు చూసిన తప్ప, అందుకే ఆ పార్టీలు సర్వ అయితే లేవు. ఆయన ఆ రోజున అంతా యంగ్ బ్లడ్, 25, 24, 25 ఓటకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎడ్యుకేటెడ్ అందరూ పెట్టుకొచ్చుకున్నాడు. సో ఇవాళ పార్టీ ఇంత సర్వైవ్ కూడా అవుతుందంటే కారణం కూడా అదే, సస్టైన్ అవుతుందంటే కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్, ఆయన చేసిన ఫౌండేషన్ కానీ అతను తీసుకున్న నిర్ణయాలు కూడా. సో ఆ విధంగా ఆయనకు రాజకీయ అనుభవం ఉన్నా లేకపోయినా ఆ సామాజికమైన స్పృహ ఉంది, అవగాహన ఉంది. ఇవాళ ఆయన ఏం తెలియని రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, గుడు గుడు గుడ్డు అన్నాడు, సమాజం దేవాలయం అన్నాడు, ప్రజల దేవుళ్ళు అన్నాడు. ఇవాళ అన్ని పార్టీలు కూడా ప్రభుత్వాలన్నీ కూడా పోటీ దేంట్లో పడుతున్నాయి, బియ్యంలో పోటీ పడుతున్నాయి, ఇళ్లలో పోటీ పడుతున్నాయి, పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకుని పోటీ పడుతున్నాయి కదా. సో ఆయన ఎజెండా అనేది ఎంత దూరదృష్టి ఆయనకు ఉంది. ఇవాళ
ఏ విధంగా ఫాలో అవుతున్నారు అంటే ఒక ఆవేశం సంక్షేమం చేయాలి ప్రజలకు ఏదైనా ఒక స్టడీ చేసిండు ప్రజల జీవితాలను స్టడీ చేసిండు ఆ సినిమా కథల్లో నిజ జీవితంలో యాక్ట్ చేస్తూ దాన్ని అనుభవించి అనుభవించుకొని సో దీనికి రెమెడియల్ మెజర్స్ ఏముంటాయని చెప్పి తనకు తను ఊహించుకొని ఒక కథాత్మ సృజనాత్మకమైన వ్యక్తి కనుక ఇవి నిర్ణయాలుగా ఉండాలి అని ఏ బుక్కులు చదవలే ఏ రాజ్యాంగం చదవలేదు నోటికి ఏది వస్తే ఇది గ్రంథం వేదం అనుకున్నాడు ఆ విధంగా చేసిన కనుక ఇలా ఆ ముహూర్త బలంతో పార్టీ బతికి బట్టగట్టి ఇంత గట్టి ఉండగలుగుతుంది కొన్ని జాతీయ పార్టీలే వాళ్ళు రికగ్నేషన్ పోయినాయి దేశంలో కొన్ని జాతీయ అనేక జాతీయ పార్టీలు రికగ్నేషన్ పోయే సందర్భం ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలను ఎదుర్కొంటూ ఆటపోట్లు ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంకా సస్టైనబిలిటీ ఉందంటే ఆయన తీసుకున్న నిర్ణయం వేసిన ఫౌండేషన్ 94లో మీరు గెలిచారు ఆయన కూడా అయ్యారు కాంగ్రెస్కి 26 సీట్లు వచ్చాయి కానీ రామారావు ఒక ఏడాది లోపలే దాదాపు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అంటే తిరుగుబాటు ఒక అంతర్గత తిరుగుబాటు ఇదంతా వచ్చింది అప్పుడు మీ పాత్ర ఏమిటి మీరు చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నారు అప్పుడు అంటే ఆ సందర్భంగా నేను ఎన్టీఆర్కు నేను ఒక ఆంతరికంగా చేసిన ఒక పొరపాట్లలో అదొకటి ఆయన నన్ను ఒక పొలిటికల్ సెక్రటరీగా పెట్టుకునేవాడు నేను చిన్న వయసు అయినా అభిప్రాయాలు తీసుకోవడంలో ఇంత వయసు ఉన్నోడు ప్రమాణం అభిప్రాయం చెప్తున్నాడు అనుకునే అభిప్రాయం ఉన్న వ్యక్తి కాదు ఆయనకి ఏదైనా క్రిటికల్ అనుకున్నప్పుడు చాలామంది పిలుచుండవచ్చు నన్ను కూడా అందులో ఒక వ్యక్తిగా పిలిచిండొచ్చు మార్నింగ్ 4:30కి పిలిచేవాడు తమ్ముడు ఈ ఏంటి దీని విషయంలో అంటే నాకు అవగాహన చెప్పేవాడు లేకపోతే నేను 2 డేస్ టైం అడిగేవాడిని ఫీల్డ్కి వెళ్ళిపోయేవాడిని అధ్యయనం చేసి పర్ఫెక్ట్గా మళ్ళీ తెలుసుకోవడం మళ్ళీ వచ్చి చెప్పేవాడిని సో ఆ యొక్క ఇంటిమేషన్ నాకున్న సందర్భంగా సడన్గా ఈ నిర్ణయం జరుగుతుందని చెప్పి సెక్రటరీ తెలిసి నాకు ముందే తెలిసింది డాక్టర్ వెంకటేశ్వరరావు ఛాంబర్లో ఆయన వెళ్తాడు మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంటే నేను వారించిన కరెక్ట్ కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి అగైన్ పెద్ద దగ్గరకు వచ్చి చెప్పిన సార్ ఇప్పుడు ఎందుకంటే నేను ఇంటర్నల్ సర్వీస్ అని నేనే చూస్తున్నా అప్పుడు ఆల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చే రిపోర్ట్స్ అన్నీ నేనే అధ్యయనం చేసి ఆయనతో బ్రీఫింగ్ చేయడం ఎవ్రీడే సో దాని ప్రకారం నాకు కొంత టైట్ కనపడుతుంది సార్ మనం ఈ ఎలక్షన్ జరగనివ్వండి దీంట్లో మన లోటు పాలు తెలిసిపోతాయి దాన్ని రెక్టిఫై చేసుకొని మన అసెంబ్లీకి మనం ఆన్ టైంలో వెళ్తే బాగుంటుంది సో మనం బిఫోర్ ఎలక్షన్ పోవద్దని ఒకటి చెప్పాను మంత్రులను బర్తరఫ్ చేసినప్పుడు ఢిల్లీకి వెళ్ళి 3 రోజులు అసలు గవర్నమెంట్ లేదు ఇక్కడ తను ఢిల్లీలో కూర్చున్నాడు ఇక్కడ ఏం జరిగే పరిస్థితి లేదు సో ఆ పర్టికులర్ వాతావరణంలో కూడా ఆయన నిర్ణయాలు నాకు తెలుసు అయినా నేను ఎక్కడ రివీల్ చేయలేదు చేయను కూడా ఇంకా నేను ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదు నేను వాయిటర్నో అకౌంట్స్ ఏదో చూస్తున్నా చెప్పేవని తప్ప నేను ఆయనకు రిసోర్స్గా నేను ఇంటర్నల్ పొలిటికల్ సెక్రటరీని ఎప్పుడు చెప్పుకోలే ఇప్పుడున్న వాళ్ళు చాలామంది ఏం లేకపోయినా నేను ఫోన్ చేసినా నేను చేస్తే నీకు వచ్చిందని చెప్పుకుంటే చాలామంది ఉన్నారు కానీ నా పక్క రూమ్లో ఉన్న జనార్దన్ కూడా మంత్రి బర్తరఫ్ చేయడం అంటే అంత అసాధారణ నిర్ణయం ఎలా అయితే భారతదేశంలో కూడా ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండదు మొత్తాన్ని ఎవరు అడ్వైజ్ చేసి ఉంటారు సెన్సేషన్లు అవుతుంది నీ మంచి అడ్మినిస్ట్రేటర్ అని మంచిదని అనుకున్నారు తప్ప కానీ ఆయనకు ఉద్దేశపూర్వకం కాదు బడ్జెట్ లీక్ అయింది కనుక ఇది ఒక బహానా సార్ అవసరమైతే కఠినంగా ఉంటాడని చెప్పడానికి ఇది ఒకటి ఉపయోగపడదని ఎవరో భవిష్యత్ అడ్వైజ్ చేసి ఉంటారు ఈ టుకే డిసిషన్ అంటే నాకు ఇది ఎప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రజలలో మేము సర్వే చేసినాం మళ్ళీ అరే ఇన్ని సంస్కరణలు చేసి ఇన్ని సంక్షేమ పథకాలు చేసి మండలిక వ్యవస్థ ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత తప్ప ఎక్కడ జరిగినాయి అంత హైయెస్ట్ మెజారిటీ 260 సీట్ల పైన వచ్చిన పార్టీ ఓడిపోవడం కారణం ఏంటని చూస్తే మాకు 2 రీజన్ కనపడ్డాయి ఒకటి నియంతృత్వంతో మంత్రులను భర్తరం చేసిండు తర్వాత నేను ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలుస్తానే ధీమాతో ఉన్నాడు అవసరమైతే నేను ఎవరిని పెట్టినా చెప్పు పెట్టినా గెలుస్తానే మాట మాట్లాడుతున్నాడు అని ఈ 2-3 పదాలే ఇవ్వడే నాకు అది ఎవరికి హాని చేసినాయి కాదు కానీ అందరిలో ఆ ఫీలింగ్ వచ్చింది ఎంప్లాయీస్ కూడా ఒక కారణమేళ్ళు వాళ్ళు కూడా మమ్మల్ని చాలా చిన్నగా చూస్తున్నారు అనేది వాళ్ళు ఒక ఫీలింగ్ వచ్చింది ఈ 3-4 ఫ్యాక్టర్స్ తోటే 89లో ఓడిపోవడానికి కారణమైంది ఇప్పుడు చంద్రబాబుకు పెరిగిన ఆ పట్టే రామారావు ప్లేస్లో ఆయన ముఖ్యమంత్రిగా సవాల్ చేసే పరిస్థితికి వచ్చింది అనుకోవాలి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయనను ముఖ్యమంత్రి తీసేసి ముఖ్యమంత్రి కావాలి ఏ క్వశ్చన్ కోరికే లేదు అసలు డిసిషన్ తీసుకోవడంలో కూడా చాలా తడపడించండి మేము అందరం ఒత్తిడి చేసినాం ఆ టైంలో మాకు ఇష్టం ఉండి కాదు చేసింది అది ఆ ప్రత్యేక పరిస్థితులలో ఆ కుటుంబం మొత్తం సపోర్ట్ చేసింది అంటే తనంటే కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇంటర్నల్గా ఏం జరిగిందో మాకు తెలియదు వాళ్ళు చెప్తే మాత్రం తెలుసు ఏదో ముహూర్తం ఖరారు చేసి ఉండు ఆయన మొండి మనిషి ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అంటున్నాడు మాకు పొరబోతుంది మనకు బాగుంటుంది ఇది అటువంటి నిర్ణయం తీసుకుని ఆమె అంత కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు బెటర్ టు అంటే ఆమెతో ప్రమాణ స్వీకారం ఆమెను ముఖ్యమంత్రి అనేది ఆ రోజు ఉన్నటువంటి రూమర్ అది ఓకే దాంట్లో ఇంటర్నల్గా వాళ్ళ సమాచారం ఉండి వాళ్ళందరూ యునైటెడ్ అయిన తర్వాత 5-10 మందితో మొదలైంది సాయంత్రం వరకు టోటల్ నంబర్ విరిగిపోయింది అప్పటికి అందరిలో ఒక రకమైన అంతర్మధనం ఉంది
పెద్దనటి గౌరవం ఉంది, కానీ ఆయన ఈజ్ టోటల్లీ కంట్రోల్డ్ బై హార్ అని చెప్పి అనేది ఒక నెపం ఆ మీదకి వెళ్ళింది. సరే ఆయనకు నాకు ఒకటి నమ్మకం సార్, రాజయోగం అవసరం ఉన్నంత ఎంత పీరియడ్ ఉంటుందో అంత పీరియడ్ మించి ఉండదు అని నేను నమ్ముతాను సిద్ధాంతపరంగా. అది అట్లా జరిగిందేమో అనుకుంటాను నేను. దానికి కారణం ఎవరో ఒక రైతరు, ఆమెకు ఇంట్రెస్ట్ వేరే ఉండకపోవచ్చు, ఆయనకు ఇంట్రెస్ట్ వేరే ఉండకపోవచ్చు. అప్పుడు చిన్న చిన్నవి కూడా పెద్ద సమస్యలు కనపడ్డాయి, అందుకంటే పెద్ద తప్పులు జరుగుతున్నాయి. అయినా దాని పెద్ద మన తప్పులా కనపడవు, కలిసి వచ్చిన రోజులు అది బాగానే కనపడుతుంది మనకు. అది కలిసి రాని సమయంలో చిన్నదైనా అది పెద్ద కనపడుతుంది. బహుశా అది ఒక బ్యాడ్ టైమే, అది బ్యాడ్ ఇన్సిడెంట్. మాకు కూడా అది ఇప్పటికీ గుర్తుపెట్టుకునే అంశమే. ఎవరికి వ్యక్తిగతంగా కోపం ఉండి కాదు. అప్పటికి కూడా లాస్ట్లో మేము ఒక డెలిగేషన్ కూడా పోయి అడిగినాం పెద్ద ఆయన, మీరు స్ట్రాంగ్ ఉండండి, మీరుంటారంటే మాకు ఎవరికి అభ్యంతరం లేదు. ఈవెన్ బాబు గారు పర్సనల్ తోలిచ్చినంటే కూడా నా ఇష్టం, నా ఇష్టం, మేము తీసుకున్న నిర్ణయం నాది ఉంటుంది, నన్ను ఎవరు డిక్టేట్ చేయడానికి వీల్లేదు. అవసరమైతే భర్త నుంచి మళ్ళీ లక్ష్యం పెడతా ఇదో మాట్లాడాలి. సరే ఇట్లాగే మొండి మనిషి అనుకున్న చేస్తాడని కాదు, అప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఇట్ ఇస్ అ డెమోక్రటిక్ చేంజ్, అది అంతే తిరుగుబాటే కదా. దాంట్లో మెజారిటీ ఇటే ఉన్నారు, వాటిని బతికించుకోవాలనుకునే ఆలోచన తప్ప ఇంకోటి లేకుండా. మీరు అప్పటి నుంచి చంద్రబాబుకు సన్నిహితుడిగా మంత్రిగా, ఒక చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుండి కూడా ఈజ్ ఏ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, ఆర్గనైజర్. నాకు అక్కడ నేనే నేర్చుకుంది, నాకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానీ, ఆర్గనైజ్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా సైకో అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా స్టడీ చేయాలనేది. సో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కనుక తోటి ఆయనతో పాటుగా ఆయన నేర్పించిన విద్యనే. రామారావుతో ఒక ధైర్యం, ఒక స్పిరిటు, కానీ ఆర్గనైజేషన్ అయితే ఆయన నేర్పించిందే ఇలా. అందుకే ఆ మాత్రం ఆర్గనైజ్ చేయగలుగుతాము, చేసి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈజ్ హార్డ్ వర్కింగ్. మరి అప్పుడు విద్యుత్ శక్తి ఉద్యమము, తెలుగుదేశం ఓడిపోవడం 2 సార్లు, తెలంగాణ ఉద్యమంలో గజిబిజి, మరి ఇదంతా కూడా చంద్రబాబు బాధ్యతలు, ఆయన ఆధ్వర్యంలో జరిగిందే కదా. ఆర్గనైజేషన్ పరంగా బ్రహ్మాండమైన వ్యక్తి, కొన్ని పొలిటికల్ డిసిషన్స్, కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు తనకు క్లియర్ ఐడియా ఉంటుంది, కానీ తిరిగి మళ్ళీ కొంత డిపెండెంట్ అవుతారు. డిపెండ్ అయినప్పుడు రిలేబుల్ పర్సన్ డిపెండ్ అయ్యి, రిలేబుల్ రిసోర్స్ ఆయనకు కనెక్ట్ అయిన దగ్గర నిర్ణయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు మిస్ఫైర్ అవుతాయి. సింగరేజ్ స్ట్రైక్ జరిగినప్పుడు నేను చెప్పినా కూడా దానికి ఒక సబ్ కమిటీ చేసాను, మినిస్టర్ కమిటీ. వాళ్ళకి ఎవరు ట్రేడింగ్ సంబంధం లేదు, నేను ఆ బెల్ట్ ఉన్నాను, ఆ ట్రేడింగ్తో సంబంధం ఉన్నాను, నేను కూడా మంత్రినే. వాళ్ళందరూ నేను పిలిపించి అది విపరీత ఏమి లేదల్ల, అసలు టోటల్గా ఏదైతే వాళ్ళు డిమాండ్స్ పెట్టారో ట్రూ స్పిరిట్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు నెగోషియేట్ చేసి వాళ్ళతో మాట్లాడి చేయమని వాళ్ళ డిమాండ్. మీరు సోమడకం ఏమి చేస్తామంటే వాళ్ళ రియాక్షన్ వచ్చింది, స్ట్రైకులకు వెళ్ళిళ్ళు, అయినా వాళ్ళతో నెగోషియేట్ చేస్తలేరు. నేను వెళ్ళి చెప్పాను, ఎందుకు సార్ మీరు డైరెక్ట్ పాదసారితో ఎవరు ఉండరు ఆ రోజున, ఎవరు ఆయన చెప్పిన మాట ఎందుకు ఇట్టున్నారు. వాళ్ళందరూ పాపం పాజిటివ్గా గౌరవప్రదంగా గవర్నమెంట్ మంచి పని చేసింది, మీరంటే మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది, అందులో అప్పుడు ఏఐటీసీ రూలింగ్లో ఉన్నది, వాళ్ళందరూ రికగ్నైజ్ యూనియన్ ఒక్కరిని పిలుస్తాం, వేరే వాళ్ళు బిల్లుని పిలవంటే మీకే సంబంధం సార్, రికగ్నైజ్ యూనియన్ లేని బాధ మీకే వచ్చింది. వాళ్ళందరూ కలిసేస్తామంటే వాళ్ళందరిని పిలవడానికి మీకు ఇబ్బంది ఎందుకు కలుగుతున్నారు మీరు. నన్ను ఐ విల్ కాల్ దెమ్, యూ హ్యావ్ టు గివ్ టైం అని చెప్పి ఆయన ఒప్పుకుంటాడు. ఆయన పిలిచి గట్టి దబాయించి, నేను నువ్వెవరండి చెప్పడానికి, నేను రికగ్నైజ్ యూనియన్, నేను ట్రేడింగ్ లీడర్నే కదా, నేను అపోజిషన్ ఇష్టపడా, కానీ నేనే ప్రతిపాదనతో వచ్చినప్పుడు మీకే ఇబ్బందం, అందరితో మాట్లాడడానికి మీకేమైనా కష్టమే ఉంది అందులో. ఇప్పుడు షార్ట్ అవుట్ చేసినాం, నెక్స్ట్ డే కాల్ ఆఫ్ అయింది, రాత్రి రాత్రి కాల్ ఆఫ్ చేయించినాం. అంటే అట్లా కొన్ని నిర్ణయాలు ఆర్టీసీ మంచి మాటలు చెప్తే వినే, ఆర్టీసీ విషయంలో కానీ, సింగరేజ్ విషయంలో కానీ, ఎంప్లాయీస్ విషయంలో మొదటి నుండి కూడా ఎంప్లాయీస్ సంబంధించి దాంట్లో కొంత మాకు వాళ్ళకు నెగిటివ్ ఉంది కదా, లేదు కొంత వాళ్ళకి అంటే చేసేది అన్ని చేస్తారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ రావు ఏం చేసిండు, పిఆర్సీ మొత్తం యాజిటీ ఒప్పుకున్నాడు, ఒప్పుకొని అనౌన్స్ చేసిండు, వాళ్ళని పిలిచి మాట్లాడి నెగోషియేట్ చేసి 10 దక్కిస్తాని వాళ్ళు అడిగినట్టు అనిపించుకొని 10 కలిసి చేస్తే వాళ్ళు గొప్ప చెప్పుకునేవాళ్ళు. ఎవరు చేయాలి చెప్పారు, మనం చేయొద్దని అన్నీ మనం చేద్దాం. ఎవరైంది అని అంటే వాళ్ళ ఉనికి వాళ్ళకి అవసరమే కదా, మనం గవర్నమెంట్ ఉండి మనం ఉనికి కాపాడుకున్నట్టు వాళ్ళు ట్రేడ్ యూనియన్ వాళ్ళకు ఉన్నట్టు ప్రొటెక్ట్ రైట్స్ వాళ్ళు. కేసీఆర్ అదే చేస్తున్నారు కదా, అదే ట్రేడ్ యూనియన్ లీడర్ మీరు చూడొచ్చు చూస్తే అసలు ఆయన వాటే ఉనికినే నేను గుర్తించాను. ఆయన మళ్ళీ అదే తప్పు చేసుకుంటున్నాడు. ఓకే, ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ మిస్టేక్. ఇప్పుడు కూడా చాలా డెమోక్రటిక్గా నార్మల్గా ఉండాలి. నేను ఒరిస్సా సీఎం చూసిన, ఆయన అద్భుతాలు ఏం చేస్తలేడు అక్కడ, అద్భుతాలు ఏం చేస్తలేడు అక్కడ. అసలు ఎలక్ట్రిసిటీ అన్ని గ్రామాలు లేదు, ఇవాళ డెవలప్మెంట్ శూన్యం. ఎందుకు అనుకోకుండా ఎలక్షన్ టైంలో ఒక అపాయింట్మెంట్ ఎవరితో ఫ్రెండ్తో వెళ్ళినా నేను క్యాంప్ ఆఫీస్కి వెళ్తే సింపుల్గా ఒక కుర్తా పైజా వేసుకున్నాడు, క్యాంపర్కి వెళ్తున్నాడు, ఒకటి అంబాసిడర్ కారు వెనుక, ఒకటి ఒక్క జీబీలో 4 పోలీసులు ఉన్నారు. నేను అడిగి ఎటుపోతుండ్రు వీళ్ళంటే క్యాంపెయిన్కి పోతున్నాడు, ఇంత సింపుల్గా పోతున్నాడు, అంతే సింపుల్గా పోతున్నాడు, వచ్చేలా చేతులు కలుపుకుంటూ వెళ్ళిండు. జస్ట్ బయట ప్రెస్ వాళ్ళు చెప్పిన ఈజ్ గోయింగ్ టు విన్ అగైన్ అన్న. రే, హౌ కెన్ యూ సే దట్,
మీరు ఎన్డీఏలో ఉన్నారు కదా, మీరు అర్థం చెప్తున్నంటే సరే, అది వ్యక్తిగతం నా అభిప్రాయం. అది నేను ఇక్కడేం పోటీ చేస్తలేను, నేను ఏ పార్టీ ప్రచారానికి రాలేదు. అట్లా అంటే ఒక్కొక్కసారి సింప్లిసిటీ కూడా వర్కౌట్ అవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే గవర్నమెంట్లో ఇది చేసినా చేసినట్టే ప్రజలు అంత అమాయకులు కాదు. హూ ఈజ్ గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే ప్రజలు కదా. గవర్నమెంట్ ఈజ్ దే ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్. ట్యాక్స్ పేయర్స్ కస్టోడియన్గా ఉంటారు. వాళ్ళ కోరికలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయాలి. మిస్ మ్యాచ్ అయితే రియాక్షన్స్ వస్తాయి. అది అర్థం చేసుకోవాలి కదా. వీళ్ళేదో రాజుల్లాగా మీ మా సంపద జేబులు చెల్లిస్తున్నట్టుగా ఆ ప్రచారం ఎక్కువ చేసుకున్న వాళ్ళు ఎక్కువ సస్టైనబిలిటీ రాలే. ఇవాళ నేను చూస్తున్నా, కేంద్రంలో చూస్తున్నా, ఇక్కడ చూస్తున్నా, అప్పుడు వ్యక్తిగతంగా ప్రచారం చేయొద్దు. ఇది చేయగలుగుతున్నా, ఇది క్షీరాభిషేకాలు, పాద పూజలు అన్నీ జరిగిపోతుంది. ఇది నేను చేయగలుగుతాను, ఇది నేను చేయగలుగుతున్నా. కానీ ఇంతకంటే ఎక్కువ చేయాలి కానీ మీరు ఇచ్చిన ఆదాయం సంపద ఇంతే ఉంది కనుక ఇంత చేయగలుగుతున్నా. కనుక మీరు ఇచ్చింది మీకు ఇస్తున్నా చెప్పి నువ్వు ఎంత సింపుల్గా చెప్పు, అడ్జస్టబిలిటీ అండర్స్టాండింగ్ లెవెల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవరు తప్పు పట్టుకోరు. నువ్వు ఇది సైలెంట్గా పెట్టి నువ్వు ఎక్కువ మాట్లాడితే ఏమనుకుంటా అంటే ఓహో ఆడ ఎంత ఉందో మాకు చెప్తలేడు కనుక ఊహించిన దాకా ఎక్కువ ఉండి ఉండొచ్చు. వీళ్ళు కావాలని ఇస్తలేరు, పక్షపాతంగా వ్యవహరిస్తున్ననే కోపాలు పెంచుకునే ప్రభుత్వాలు పడిపోతాయి. ఓపెన్నెస్ ఉంటే ఎందుకు పడిపోతాయి ప్రభుత్వాలు? అంటే అప్పుడు వాస్తవంగా ఈ ప్రపంచ బ్యాంకు విధానాలని, తర్వాత కాంట్రాక్ట్ పద్ధతులు కొంత అవుట్ ఇవి పెరిగిపోయాయి. ఒక ఉద్యోగ వ్యతిరేక ముద్ర అయితే చంద్రబాబు మీద ఆ టైంలో గట్టిగా వచ్చింది. మీరు ఇంకా బాగా చెప్పగలరు, ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ నుంచి వచ్చారు కాబట్టి. కొంత మేము అది వైఫల్యమే అంటే ఒక యాంగిల్లో చూసినాం. అంటే గవర్నెన్స్ అనేది చాలా యాక్టివ్గా పనిచేయాలి, ప్రొడక్టివిటీ ఉండాలి, రిజల్ట్ ఓరియంటేషన్ ఉండాలి. సో కొంత ఫైనాన్స్ ఏజెన్సీస్ డబ్బులు పెట్టకుండా పోతే మనం అసెట్స్ క్రియేట్ చేయలేము, అసెట్స్ లాంగ్వీల్లో మనం ఆస్తులు పెంచలేము, ఆస్తులు పెంచకపోతే ఆదాయం రాదు, ఆదాయం రాకపోతే సంక్షేమ పథకాలు చేయలేము, ఓవరాల్గా డెవలప్మెంట్ ఉండదని ఆ కాన్సెప్ట్. సో దాంట్లో అది కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయక నిర్ణయాలు ఇంప్లిమెంటేషన్లో ఎన్ఫోర్సబుల్ అయ్యేసరికి గతంలో అలవాటు లేనిది కొత్తగా చేసే వరకు అది సదుద్దేశంతో వాళ్ళు అర్థం చేసుకొని చేయగలిగే మోటివేషన్ చేయగలిగితే ఇబ్బంది లేదు. ఓహో ఇది మన కొరకు చేయాల్సిన పని, మన రాష్ట్రం కూడా చేస్తున్నామని దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్. ఆ కంఫర్ట్ జోన్లోకి తీసుకుపోకుండా మనం ఒత్తిడి చేయిస్తున్నాం అనే మాట ఎప్పుడైతే వస్తుందో అలా కోపం స్టార్ట్ అవుతుంది. కొంత మాకు యాంటీ లేబర్ అనే బ్రాండ్ బడబడ్డాం. కానీ వాస్తవంగా మినిమం వేసి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అమెండ్మెంట్ చేయక, రివిజన్ లేక, దాని గురించి మా ప్రస్తావన లేదు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు 2 ఇయర్స్ ఒకసారి రివిజన్ ఉండేది, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లు అన్నీ ఇంక్లూడ్ చేసినాం. ఆ విధంగా స్టాట్యూటరీ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా ప్రచారము తనకు తక్కువ ఉండేది. ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండని కొన్ని సెక్షన్స్ మాట్లాడుకునే పరిస్థితి క్రియేట్ అయ్యేది. మీరు కార్మిక పర్యాటక శాఖలు రెండు చూశారు కదా, నిజానికి కార్మిక శాఖలో కొన్ని, మీరు స్వయంగా కార్మిక నాయకుడు, పర్యాటక శాఖకు వచ్చేసరికి కూడా కొంత చొరవ, ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పెరగాలి, టూరిజం అని. ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణలో చాలా విలువైన అనేక పర్యాటక ప్రదేశాలు తగినంత అభివృద్ధి నోచుకోలేదనే ఒక భావన ఉంటుంది. హౌ డు యు లుక్ అట్ ఇట్? సరే, యాక్చువల్గా అది పెద్ద సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్లీ నాకు అంటే మీ సాటిస్ఫాక్షన్, నేను ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ ఉన్నాను, నన్ను సడన్గా పర్యాటక శాఖ మంత్రిగా పెడితే నేను బాధపడ్డా, నాకెందుకు అది ఇచ్చిందని. ఇచ్చిన నెక్స్ట్ డేనే క్యాబినెట్ ఆఫ్ ఎజెండా నెంబర్ 1 వైండింగ్ అప్ టూరిజం కార్పొరేషన్, ఆ వర్కర్లకు నేనే ప్రెసిడెంట్ను. అరే నా చేతుల మీద నా ఉద్యోగస్తులు నేను చంపుకోవడం ఏంటిది? సో నో సార్, సారీ, నా రిజిగ్నేషన్ మార్చండి, లేకపోతే మీరు డిఫర్ అనగాండి, 1 ఇయర్ డిఫర్ కమ్మని చెప్తే పాపం డిఫర్ అయ్యండు, నేను రివైవ్ చేస్తా చెప్పి వాయిదా వేశారు. ఒక సంవత్సరం వాయిదా వేసాలు, మరి దాన్ని వైండప్ చేసేది వాయిదా వేసాలు. సంవత్సరంలో అందరు నవీలు కూడా, 22 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ ఉంది, 2 కోట్ల టర్న్ ఓవర్ లేదు, ఇట్ ఇస్ వైట్ ఎలిఫెంట్, ఊ సెడ్ యూ హౌ కెన్ యూ రివైవ్ ఇట్ అన్నారు. లీవ్ మీ సార్ అన్న, నేను ఒక వర్కర్స్తో నేను నాకు మమ్మయ్యగా ఉన్నాను. 1st ఇయర్లో 50 క్రోర్స్ టర్న్ ఓవర్ తీసుకొచ్చిన, 2nd ఇయర్ 100 క్రోర్స్ తీసుకుపోయినా. టుడే లాస్ట్ ఇన్ ద కంట్రీ, అప్పుడు టుడే ఫస్ట్ ఇన్ ద కంట్రీ, ఈవెన్ నౌ ప్రైవేటైజేషన్లో 42 ప్రాజెక్టులు వితౌట్ ఎనీ అలిగేషన్, వితౌట్ ఎనీ కాంట్రవర్సీ, ట్రాన్స్పరెంట్గా 42 ప్రాజెక్టులు చేసిన ఆదాయం ఇవాళ ఈ కార్పొరేషన్ బతికిస్తుంది, 600 మంది ఎంప్లాయీస్, ఇలా 6000 మంది అయిన్లు. సో దేర్ ఆల్సో ఐ డిడ్ సంథింగ్, అంతకంటే ముందు ఇది జరగలేదు. మీరు భవానీ వెళ్ళాలంటే మీకు ఐడియా ఉండాలి. రోడా మిస్త్రి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు దాన్ని ప్రైవేటైజ్ చేస్తే గందరగోళమైంది, అక్కడ విడ్రా చేసుకున్నారు. హర్యానా సీఎం నన్ను పర్సనల్గా పిలిపించాడు, సార్ గవర్నమెంట్ ఎట్లా సాధ్యమవుతుంది, హౌ డిడ్ యూ మేడ్ ప్రైవేటైజేషన్ అంటే చెప్పారు. 2 టెక్నిక్స్ అలా కాన్సెప్ట్ ఫ్లోట్ చేయడం, టెక్నికల్ బిడ్ క్వాలిఫై అయిన తర్వాత కమర్షియల్ బిడ్ అందరికీ అవకాశం ఇవ్వడం, అందరిని పిలిచి అందరి ముందు ఓపెన్ చేయడం, అందరు చూస్తున్నాగానే ఓపెన్ చేయడం,
అందరితో అండర్టేకింగ్ ఎవరికి మీరు మీరే ఎవరికి ఇవ్వాలి చెప్పండి అంటే వాళ్ళే చెప్తారు కదా. అంటే పారదర్శకంగా పారదర్శకత ఎక్కడ ఫెవరిజం కానీ ఎక్కడ అసలు మన విల్ఫుల్గా ఏం చేయ తప్పు చేయకపోతే ఎవరు తప్పు పడ్డారు. పెద్దరెడ్డి గారు ఇప్పుడు కూడా వాస్తవానికి అది గంటా శ్రీనివాసరావు అని ఇంకొకరని హాయిలేని అని చాలా విషయాలు వివాదాలు జరుగుతున్నాయి. కానీ నేను ఉన్నది ఎంత అండి, త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్లో 42 ప్రాజెక్టులు చేసినాం. ఇవాళ 200 కోట్లు ఇవాళ అక్కడ ఇక్కడ వచ్చిందంటే వచ్చింది, గుర్తింపు వచ్చింది. 6,000 మంది ఎంప్లాయీస్ ఉన్నట్టు ఉన్నారు. ఆ తర్వాత ఎందుకైతే లేవు, అంతకంటే ముందు ఎందుకు కాలేదు అనేది ఇట్స్ $1 million వచ్చారు. అంటే ఆ విల్ ఉండాలి, ఆ కాన్సెప్ట్ ఉండాలి, ఆ స్పిరిట్ ఉండాలి. మనం ఏదైనా బాధ తీసుకుంటే నాకు అందులో ఏది ఇన్వాల్వ్ అవుతా, నాకున్న అది గుడ్ అది బ్యాడో గుడ్ తెలియదు కానీ అది ఇన్వాల్వ్ అయ్యే నేచర్. నాకు చాలా సంక్షోభాలు, సంఘర్షణలు, దీర్ఘకాల ప్రతిపక్షం అంతా అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చారు, రాష్ట్ర విభజన అది అంతా అయిపోయి ఇప్పుడు ఎలా ఉంది ఆ ప్రభుత్వం లేదా ఆయన తీరు? నేను మారానని చాలాసార్లు చెప్తూ వచ్చారు. మీరు చూస్తున్న మార్పులు, మీరు కోరుకుంటున్న మార్పులు ఇంకేమున్నాయి మీ గతాన్ని కంపేర్ చేస్తున్నప్పుడు? చాలా మెచ్యూరిటీ లెవెల్స్లో చాలా గణనీయమైన ప్రగతి ఉంది. నిజంగా కూడా అదొక పెద్ద టాస్కే. ఆ రాష్ట్రం ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే ఇట్ ఇస్ బిగ్ టాస్క్. మనం దాన్ని అంత ఈజీగా కొట్టిపారేయలేము. సరే ఒరే పీరియడ్ అది నంబర్ 1 కావచ్చు, బ్రహ్మాండ అభివృద్ధి జరగచ్చు 10 ఏళ్ళ తర్వాత, కానీ డే 1 మాత్రం హర్బుల్ సిచ్యువేషన్లో మాత్రమే రాష్ట్ర విభజన జరిగింది. సో ఆయన ఎక్స్పర్టైజ్ కానీ ఆయనకున్న సీనియర్టీతో కొంతవరకు నెట్టుకొస్తున్నాడు. దేశాలు తిరిగినా అక్కడ తిరిగినా ఆయన ఫేస్ వాల్యూతో ఎవడైనా ఇన్వెస్ట్ చేయాలి తప్ప అక్కడ ఉన్న గుడ్ విల్ తోటో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోటో అక్కడ రిసోర్సెస్తోటో కాదు. ఒరి తర్వాత చేస్తారా ఇండస్ట్రీ ఫార్ కొంతవరకు ఈ మాత్రం జరుగుతున్నాయి కూడా బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. అది ఎవరైనా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. నేచురల్గా హైదరాబాద్లో ఎవరు చేయాల్సిన అవసరం లేదండి, నేచురల్గా వస్తుంది. ఒక స్టేజ్ తర్వాత ఏమైనా చేసే అవసరం లేదు. ఇప్పుడు రాకెట్స్ ఉన్నాయి, గ్రావిటీ వరకు మనం ఫ్యూయల్ అవసరం ఉంటుంది. కక్షలకు వెళ్ళిన తర్వాత దానికి ఫ్యూయల్ అవసరం లేదు కదా, నార్మల్గా అది మూమెంట్ ఉంటుంది దానికి. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ, ఇక్కడ నేచురల్ గ్రోత్ ఉంటుంది. అక్కడ ఇలాంటిది ఏం కనపడదు కదా, ఎక్సెప్ట్ వైజాగ్ తీసుకుంటే నీకు ఎక్కడేం కనపడదు. సో అక్కడ అది క్రియేటివిటీ కావాలని చాలా టైం పడుతుంది. ఆ పట్టిన తర్వాత గ్రోత్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన అక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల సపోర్ట్ కూడా బహుశా ఉంటుంది, ఉన్నది ఉంటుంది ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఇంకా అభద్రతల్లో ఉన్నటువంటి రాష్ట్రం అది. ఇక్కడే ఉంది స్టేబుల్గా ఉన్నది, ఎవరైతే ఇంతకంటే బాగానే చేస్తారనుకుంటే ఇక్కడ ఒక తరకంగా ఉంటుంది. అక్కడ ఇంకో వస్తే ఏం చేస్తారో అనే భయం ఆ రోజు ఎలక్షన్ రోజు ఏమన్నా ఇప్పుడు ఇంకా కూడా అది కంటిన్యూగా ఉన్నట్టు కనపడుతుంది. సో ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీలో అప్పుడు మీతో పోలిస్తే అంటే ఇక్కడ టీఆర్ఎస్లోకి వచ్చినట్టే అక్కడ కూడా ఫిరాయించిన వాళ్ళు వేరే పార్టీల వాళ్ళు చాలామంది వచ్చారు. ఆరోపణలు, వివాదాలు ఇవి కూడా ఏమి లోటు లేదనుకోండి. ఆంధ్రప్రదేశ్లో కూడా మీ పార్టీలో ఎప్పుడైనా వాటి గురించి అనుకోండి, కొంచెం వీటిని ఎలా చక్కదిద్దుకోవాలి? మీరు జాతీయ స్థాయి కదా, జాతీయ ప్రతినిధి మీరు వాస్తవానికి. జాతీయ జనసేటివ్ ఉన్నాను. సో అది ఒక నిజంగా కూడా అది ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి. అక్కడిక్కడ రెండు దిక్కులు ఆలోచించినా ఒకప్పుడు ఒక పార్టీ గురించి సాధారణంగా చేరాలనుకుంటేనే ఎన్నోసార్లు తర్జన భర్జనలు చర్చోపచర్చ జరిగేది. ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు అక్కడ చెంది ఇక్కడ ఒక్క దిక్కు చెప్పడానికి ఏం లేదు. అక్కడేమైందంటే కాంగ్రెస్ అనేది ఇంకా టోటల్గా లేవదు, ఇంకా భవిష్యత్తే లేదు మాకనే వాళ్ళ అభద్రత గురేళ్ళు. ఎప్పుడు పవర్లో ఉన్న వాళ్ళు పవర్ లేకపోతే ఎట్లా అని ఆ ఆలోచన కోవలో కొంత సమర్థులైన వాళ్ళందరూ ఆప్షన్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. వైసీపీ కూడా ఈయన కాంగ్రెస్ ఒక విధంగా కాంగ్రెస్ ఈయన కూడా అంత అదే కల్చర్లో ఉన్నవాళ్ళు కదా. సరేలే ఈయనతోటి అవుతుందా, కొందరికి అవుతుందని నమ్మకం కలుగుతుందా, కొందరికి అపనమ్మకం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ సేమ్ ఇది కూడా సిమిలర్ మ్యానర్ ఇంతకుముందు మొదలు మాట్లాడుకున్నట్టుగా. సో అంటే ఇమ్మీడియట్గా సమ్ పవర్ ఇస్ రిక్వైర్డ్ అనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ చేసే ధోరణి లేకుండా వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారు. అంటే వాళ్ళు పవర్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు కొంత ఇమ్మీడియట్గా సంథింగ్ దే నీడ్. అంటే వాళ్ళకి ఆ ప్రెషర్స్ కూడా అట్లుంటాయేమో, కార్యకర్తల నుంచి కానీ ప్రజల నుంచి కూడా ఉంటే ఆ ప్రెషర్స్ కూడా అట్లుంటాయేమో, ఆ విధంగా నిర్ణయాలు జరుగుతాయో అనిపిస్తుంది. మీరు రామారావుని చూశారు, చంద్రబాబుని చూశారు, ఇప్పుడు లోకేష్ వాస్తవానికి జాతీయ ప్రధాన కార్యదర్శి, మీరు కూడా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఎలా చూస్తున్నారు ఈ పరివర్తన? ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు, దాదాపు హైదరాబాద్ తెలంగాణకు ఆయనే గైడ్ అని కొంతకాలం అనుకున్నారు, అది ఇప్పుడు జరుగుతున్నట్టు కూడా లేదు. మంచిగా చదువుకున్న వ్యక్తి, అందులో చదువుకున్న వ్యక్తి నేర్చుకోవాలని తపన ఉన్నది. అంటే ఆల్రెడీ నేర్చుకొని మెచ్యూర్డ్గా ఏదైనా సొంత నిర్ణయం తీసుకోగలిగే స్థాయికి ఎదిగిందని నేను చెప్పను, కానీ బట్ ఆ యొక్క తృష్ణ ఉంది, ఆ యొక్క తపన ఉంది నేర్చుకోవాలి. నేను కూడా తండ్రి పేరు నిలబెట్టాలి, నేను కూడా మా తాత పేరు నిలబెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలని ఆ తాపత్రయం మనసులో నాకు కనపడుతుంది. చాలా సందర్భంగా మాట్లాడుకుంటాం, ఎందుకంటే సభ్యత్వం విషయంలో నేను చూసిన అంటే కొంతమంది థిరిటికల్గా ఎన్నో చెప్తారు కానీ ప్రాక్టికల్గా వచ్చే వరకు చాలామంది విఫలమవుతారు. బట్ ఈ మనిషి థిరిటికల్గా చెప్పింది ప్రాక్టికల్ కన్వర్ట్ చేసి చూపెట్టినది.
మేము నేను 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ పని చేస్తున్నా. ఒక్కోసారి మాకు మిస్ఫైర్ అయ్యేది, ఒక్కొక్కసారి మేము అనుకున్న రిజల్ట్స్ ఇవ్వలేకపోయినాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ ఇచ్చినా మాకు కార్డులే అనుకోండి, ఐడెంటిటీ కార్డులే అనుకోండి, మేము ప్రూఫ్గా తప్పులు లేకుండా అక్యురేట్గా మేము ఇవ్వలేకపోయినాం, ఆన్లైన్లో పెట్టలేకపోయినాం. కార్డ్స్ ఇచ్చినాం కానీ ఇంత టెక్నాలజీని ఆ రోజు మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. ఇవాళ ఆయన ఇన్సూరెన్స్కి కనెక్ట్ చేసి సంక్షేమ నిధికి ఒక సిస్టమ్ పెట్టి ఇవాళ ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చినంటే ఏదో ఒక తప్పన మాత్రం దానిలో ఉంది. సరే, చిన్న కుర్రుడే కనుక ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. చర్చిస్తుంటారు, విషయాలు తెలుసుకుంటుంటారు మీ దగ్గర బాగా. చాలా క్లీన్గా వింటాడు, చెప్పింది తుచితప్పుకుంటుంటే అన్న అన్న గౌరవంతో సంప్రదాయంతో వింటాడు. ఆ తల బిరుస్తనం కానీ అదే కనపడలే, ఆ సాఫ్ట్నెస్ అయితే ఉంది. సో అప్కమింగ్ ఒక మంచి ఫౌండేషన్ ఫ్యామిలీ కనుక ఇంకా ఆయనకు అడ్వాంటేజ్ ఎట్లా ఉంటుంది అనుకోండి. ఇందా మీరు అన్నారుగా సలహాదారులు కొంతమంది దారి తప్పించారు అప్పుడని, ఇప్పుడు కూడా అక్కడ ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరి దగ్గర సలహాదారులు కొంత కోటరీ తరహా పెరిగిందా, అంటే వ్యాపారీకరణ పెరిగింది కదా రాజకీయాల్లో. అంటే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎప్పుడు ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు హోదా ఉండకపోవచ్చు, వాళ్ళకు పెద్ద బంగ్లా ఉండకపోవచ్చు, పెద్ద వాళ్ళకు మీ మన స్థాయిలో వాళ్ళకు చూసి అంత గొప్ప కనపడపోవచ్చు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి అనుభవం అనేది ఉందో అది దివ్య ఔషధం లాంటిది. అలాంటి వాళ్ళను ఎక్కువ నమ్మాల్సిన అవసరం ఉంటుంది. సో అనుభవం లేని వాళ్ళు వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని ట్రాన్స్మిషన్ లాస్ తోటి కొంత లాస్ చేసుకుని వచ్చి మనం ట్రాన్స్మిట్ చేసిన వాళ్ళని డిపెండ్ అయితే కొంత నష్టం జరుగుతుంది. సో డెఫినెట్గా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి పైలెటు ట్రైన్డ్ పైలెట్కి డిఫరెన్స్ ఎంతనో ఇది అంతే ఉంటుంది. సో ఆ నిర్ణయాలు తీసుకున్నారు కొంత ఈ మధ్యలో అలాంటి ఎక్కువ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్గా తయారవుతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం దేశమంతా జరుగుతున్న పరిస్థితి అది. ఇవాళ దాని నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఉండాలి కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా కొంత నా అబ్జర్వేషన్లో అభిప్రాయపడతాను. మనం మాట్లాడుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి, బడ్జెట్ గురించి చాలా తీవ్రమైనటువంటి ప్రజ్వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీతో సంబంధాలు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది వాళ్ళు ఆరోపణలు, మీరు ఎలా చూస్తున్నారు సీనియర్ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగవచ్చు, బీజేపీ టీడీపీ దూరం అవుతాయని చంద్రబాబు చర్చిస్తున్నారని మీరు చెప్పే తెలంగాణ నాయకుడు అయినప్పటికీ? రాజకీయ నాయకుడు కూడా, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా దూరం కావాలనుకో దగ్గర కావాలనుకో, ప్రజలు దూరం చేయాలనుకుంటే ప్రజల అభిప్రాయం మేరకు దూరం అయి తీరుతాయి. సో అక్కడ ప్రధానమైన అంశాలు ఏదైతే ప్రజలు దృఢంగా నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో అవి కానప్పుడు, కాకపోయినా మీరు ఇవ్వని వాళ్ళతో కలిసి ఉంటే మేము మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు ఎంత గొప్ప వాళ్ళైనా పడిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ చేసిన నిర్ణయం కూడా అదే కదా, మళ్ళీ దేశాన్ని పరిపాలించలేదా, రాష్ట్రం పరిపాలించలేదా, చేసేది కదా. సో ప్రజలకు ఇష్టం లేని పని చేసిన కనుక ఇవాళ వాళ్ళు నష్టపోయారు. ఇవాళ అక్కడ ఆ ఇష్టం లేని పని వల్ల జరిగిన నష్టాన్ని పూడుస్తాడు సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని ఈ నమ్మకం పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంది కనుక 100% మాకు న్యాయం జరుగుతుంది అనుకునే కోరికతో ప్రజలు ఉన్నారు. అందులో అతి ముఖ్యమైనవి కొన్ని జరిగినప్పుడు దాని కాంపెన్సేషన్ కూడా అనుకున్న జస్టిఫికేషన్ జరిగినప్పుడు ఇంకా వాళ్ళు మొండిగా ఉన్నప్పుడు ఈ కాంట్ సేల్ విత్ హిమ్, ఇద్దరు ఫ్రెండ్షిప్ కొరకు సేల్ చేసేస్తే ప్రజలు దూరం అయిపోతారు. సో ప్రజల కొరకు బతకాల్సిన రాజకీయ పార్టీలు ఉంటాయి కనుక అందుకే కొంచెం స్వరం పెంచిళ్ళు నిజంగా కూడా అందులో వాళ్ళ ఆర్గ్యుమెంట్లో కానీ లాజికల్ గానీ దూరం అయ్యే అవకాశం ఒకటి ఉంది. ఇప్పటికీ చూస్తుంటే మాత్రం ఇది ఇట్లే కొనసాగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా దూరం కావాలనే ఉద్దేశంతో అవడం కాదు, వాళ్ళు తీసుకుని ఇచ్చిన హామీలు చెప్పిన మాటలకు కట్టుబడి లేరనే దానిపైన ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నప్పుడు ప్రజల కోణంలో ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా దూరం కావాల్సిన పరిస్థితి వస్తాయేమో అని అనుకుంటున్నాం. వాళ్ళు అన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసి బ్రహ్మాండంగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో ఆ బాగా ఆలస్యంలో బాగా చేసినా అనిపిస్తే కలిసే ఉండొచ్చు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. బట్ ఫైట్ చేయాల్సిన టైం అయితే వచ్చింది, ఫైట్ చేస్తున్నారు, పీపుల్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ వే. నేను చూస్తున్నా స్కూలింగ్స్ కూడా చూస్తుంటే ప్రజల అభిప్రాయం కూడా అదే కనపడతా ఉంది. ఇప్పుడు మీరు అనుభవజ్ఞులుగా నమ్మ అలాంటి వాళ్ళ సేవలు ఉపయోగించుకోండి అని కూడా అన్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఏమన్నా అటువంటి చేస్తూ ఉందా తెలుగుదేశం? ఇప్పటివరకు అయితే అలాంటిది ఏం లేదు, మా వరకు మమ్మల్ని ఇక్కడ పరిమితం చేసిండ్రు, అక్కడ వాళ్ళతో వాళ్ళు సర్దుకొని పనిచేసుకుంటూ ఉన్నారు. టెక్నికల్గా జాతీయ పార్టీ అన్నప్పుడు, జాతీయ కమిటీ అన్నప్పుడు ఫ్రీక్వెంట్గా కలవాలి, మాట్లాడుకోవాలి, కానీ అక్కడ సమస్యలకు సంబంధించిన వరకు అక్కడ వేరే కమిటీ ఫామ్ చేసుకుని పనిచేసుకుంటున్నారు. ఇక్కడ సమస్యలు ఉన్నప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం, ఏదైనా కమ్యూనికేట్ చేస్తున్నాం.
ఇంకా అది రెండు రాష్ట్రాల వ్యవహారం కిందనే ఉంది తప్ప ఇంకా మాకు అదొక కన్సాలిడేషన్గా కలెక్టివ్ డిసిషన్ మేకింగ్లో అంత సింగిల్ ఒపీనియన్ వచ్చినట్టుగానే అయితే లేదు ఇప్పటి వరకు. మళ్ళీ మనం చివరికి మొదలుపెట్టిన దగ్గరికి వస్తే తెలంగాణలో ఇప్పుడున్న బలాబలాలు, ప్రభుత్వం యొక్క వైఖరి, ఒక తీవ్రమైన ఘర్షణ వాతావరణం, మీరంటే మర్యాదగా మాట్లాడతారు ఛానల్స్లో ఎక్కువ భాగం, ఈరోజు కూడా మీరు చూస్తే పరస్పర దూషణలు, తీవ్రమైన దాడులు, అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మీరు ఎలా చూస్తున్నారు ఫ్యూచర్ సినేరియో? అలాగే మీ పాత సహచరుడు కేసీఆర్, ఆ తర్వాత మీ సంబంధాలు కలిశారా మీరు ఎప్పుడన్నా ఈ మధ్య కలవలేదు? ఓకే, ఈ 5-4 సంవత్సరాల్లో ఒకెక్కడ తటస్థించలేము, ఎప్పుడు కలుసుకోలేదు, కలిసే ఒక సందర్భం రాలే. జనరల్గా ఏ ముఖ్యమంత్రులున్నా నాకు పెద్ద అవసరం ఏం పడదు. సో ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చేళ్ళు, ఆర్థికపరమైన పరిపుష్టి ఉన్నది, కానీ నిర్ణయాలు తీసుకున్న దాంట్లో కొంత ప్రజల యొక్క మైండ్ సెట్కు తగినట్టు కాకుండా తన మైండ్ సెట్ను ప్రజల మీద రుద్దుతున్నట్టుగా నాకు కొన్ని విషయాలు అనిపిస్తుంది. అదేదన్నా కౌంటర్ ప్రొడక్ట్గా తయారైతే అది ప్రమాదంగా మారే ప్రమాదం కూడా కనపడుతుంది. ఫీల్డ్లో పోయినప్పుడు ఏ సెక్షన్ చూసినా వాళ్ళు అసంతృప్తి స్పష్టంగా వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు, చాలా ఓపెన్గా చెప్తున్నారు. ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది బాగా వ్యక్తీకరిస్తున్నారు. అది 2 నెలల ముందే ఎందుకు చేయలేదు అంటే అది సందర్భం కాదు, ఎప్పుడైనా నీకు జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడే నిర్ణయాలన్నీ ఉంటాయి. సో వాళ్ళ బలహీనతల వల్ల, వాళ్ళు చేసుకున్న దానివల్ల, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, ఆ రోజున తెలంగాణ ఉద్యమం పనిచేసిన ప్రతి ఒక్కరు గొంతు విప్పి ఎవరైతే మాట్లాడుతున్నారు, మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా అభిమానులు ఉంటారు. గద్దర్ మాట్లాడితే వారికి అభిమానులు ఉంటారు, ఎవరికి మాట్లాడినా అభిమానులు ఉంటారు, ప్రజా సంఘాలు ఎవరు మాట్లాడినా వాళ్ళకి అభిమానులు ఉంటారు. సో అదొక అది రిజిస్టర్ అవుతుంది. ఆ విధంగా అందరు మాట్లాడుతుంటారు ఎక్సెప్ట్ వన్ పార్టీ, మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. సో మాట్లాడే వాళ్ళందరిది వల్ల ఆ నెగిటివిటీ అనేది రిజిస్టర్ అవుతుంది, వాళ్ళు నిజమని నమ్మే పరిస్థితికి వస్తుంది. సో ఈయన నేను సింగిల్గా నేను చేస్తుంది కరెక్ట్ ఉన్న నమ్ముతున్నాను అనే అభిప్రాయం దృఢంగా ఆయన ఉన్నాడు. 1:100 అన్నట్టుగా అది ఒక్కోసారి ఆ సాంకేతికమైన మ్యాథమెటిక్స్ వర్కౌట్ కావేమో అనిపిస్తుంది. అంటే ఒక అదృశ్యమైన కనిపించని వ్యతిరేకత అయితే పెరుగుతూ ఉండొచ్చు, పెరుగుతూ ఉంది, పెరుగుతుంది చెప్పడానికి కాంగ్రెస్ పెరిగినట్టు కనపడమే లేదు, వాళ్ళ గొప్పతనంతో పెరిగిందని నేను అనుకోను. అంటే ఆ స్పేస్ అనేది సంబడి హ్యాస్ టు బి అక్పై అనే పద్ధతిలో వాళ్ళని కూడా కలిపినట్టు కనపడుతుంది. మొన్నదాకా విమర్శించుకునే వాళ్ళు కూడా ఒకరు కలిసి పనిచేసుకునే వాతావరణం క్రియేట్ అయింది. అంటే ప్రజల ప్రెషర్ అనేది అట్లా స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆ కలెక్టివ్నెస్, ఆ స్ట్రాంగ్నెస్ పెరుగుతుంది. ద ఇట్ ఇండికేట్స్ నెగిటివిటీని పాజిటివ్గా ఓన్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కొంత ఎక్కువ, వాళ్ళకు స్పేస్ ఆక్యుపై చేసుకోవడానికి స్పేస్ ఎక్కువ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితులు కనపడుతుంది. సో రేపటి వరకు ఇంకో 1 ఇయర్ వరకు ఆ స్పేస్ను తగ్గించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు, లేకపోతే వీళ్ళు అనైక్యతోటి నష్టం చేసుకోవచ్చు, ఇంకా లాభం చేసుకోవచ్చు, ఇవన్నీ మనం ఏదైనా జరుగుతుంది, ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. మీరు ఇప్పుడు పార్టీ గురించి చెప్పారు, మీ వ్యక్తిగతంగా భవిష్యత్తులో మీ కార్యాచరణ, మీ పథకాలు? వ్యక్తిగతంగా రాజకీయ జీవితంలో ఒకసారి పోటీ చేయాలనేది కార్యకర్తలు నాకు ఉన్నటువంటి అభిమానుల యొక్క పట్టుదల. సరే పోయినసారి అంటే బీజేపీ ఇచ్చిన కనుక పర్లేదు చూద్దాంలే అని చెప్పాను. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు కాంటాక్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక తర్జన పర్జన. ఇది నాకు ఉదయం సాయంత్రం దాకా రోజు ఏదో టార్చరింగ్ సబ్జెక్టే. మీకు అలవాటు అయినది? సరే అయినా ఇంకా నేను దానిపైన ఒక స్పష్టత నిర్ణయం ఏం లేదు. ఏదో నాకు అంతకంటే పెద్ద బాధ్యత కొన్ని ఇంత పెద్ద నిర్మాణం ఉంది కదా, పాత నియోజకవర్గం చేస్తారా? చేస్తే కన్మేరే కన్మేర ఐదర్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ అనేది ఒక థాట్ ఉంది నాకు. ఎవ్రీథింగ్ గోస్ వెల్ దట్ ఇస్ మై థాట్. అది రియాలిటీకి వస్తుందా రాదా, ఆ సిచ్యువేషన్స్ ఎట్లా కన్వర్ట్ అవుతాయో చెప్పలేం, కానీ ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్ ఒకసారి అటెంప్ట్ చేస్తే అది ఆలోచిస్తాను. అదర్వైజ్ నువ్వు టీడీపీ తరఫునే ఉంటుంది కదా, ఇప్పుడైతే టీడీపీలో ఉన్నాము, ఏమైనా పొత్తులు ఉంటాయా చూడాలి. ఒకవేళ అది ఉండనప్పుడు ఇక నేను విరమించుకోవడం అన్నా కావాలి, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏదైనా ఆలోచించాలి. అది రాజకీయం కొరకు ఆలోచిస్తేనే, పార్టీ మీద కోపంతో తాపత్రయంతో కాదు. తలుపు అది ఆలోచించాలి లేదా అనేది నేను ఇంకా నిర్ణయానికే రాలేదు, ఎందుకంటే ఆ రోజు అంత బలమైన రోజుల్లో నిర్ణయం రాను, ఇప్పుడు వస్తున్నారని నాకు తెలియదు. చివరిగా మీ కుటుంబాన్ని గురించి మీడియా ద్వారా మీరు అందరికీ బాగా తెలుసు, మీ అబ్బాయి టెక్నికల్గా కూడా మీడియాలో మీడియా టెక్నిక్స్ వీటిలో ఉన్నట్టున్నారు. కుటుంబం దీని గురించి లక్కీ మా పిల్లలు ఎవరు రాజకీయాలు లేరు, కూతురు ఉంటే వాళ్ళు 20 సంవత్సరాల క్రితం యుఎస్లో సెటిల్ అయ్యారు, దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు యూఎస్లో స్టడీ చేసుకున్నారు. వన్ మా ఎల్డర్ సన్ ఈజ్ ఇంటూ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్లో మన గాజీ అటాక్ లాంటి సినిమా కూడా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్
టోటల్గా చేసింది అతనే. గాజీ అటాక్ సబ్మెరైన్. అవును. సో చిన్నతను వాళ్ళ అంకుల్ వాళ్ళ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత అదర్ మాప్పుడు మాకున్నటువంటి బిజినెస్లో ఏమన్నా ఉంటే అది చిన్న అబ్బాయి చూసుకుంటాడు. సో వాళ్ళకు ఏమాత్రం కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏం పడలేదు. ఇక ముందు కూడా పడంటే పడనే లేదు. అంటే ఒక అతను సినిమా చిన్నకి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పెద్ద అతనికి అయితే టోటలీ జీరో ఇంట్రెస్ట్. మా కూతురికి జీరో ఇంట్రెస్ట్. మా మిసెస్ కూడా జస్ట్ హౌస్ వైఫ్, కానీ ఆమెకు నాకు సపోర్ట్గా ఉంటుంది. ఆమె ఇప్పుడు పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, పొలిటికల్ ఇంట్రెస్ట్. సపోర్ట్ వల్లే మీరు ఇన్ని దశల్లో నిలదొక్కున్నారు. సర్పంచ్ కూడా ఒక 5 సంవత్సరాలు పనిచేసింది కనుక షీఈస్ యాక్టివ్ పార్ట్గా పొలిటిక్స్లో పనిచేస్తారు. మీ భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు అనుకున్నట్టుగా జరగాలని, మీ ద్వారా ప్రజలకు కూడా మేలు జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చేసాను.